నేను మీతో తరచుగా ఒక మాట ప్రస్తావన చేస్తూ వస్తున్నాను. శ్రీరామాయణము వేదోపబ్రహ్మణము. శ్రీరామాయణం ప్రధానంగా నరుని యొక్క జీవితాన్ని ఉద్ధరించడానికి, నరుని యొక్క జీవితం ఎలా ఉండాలో నేర్పడానికి వచ్చినటువంటి కావ్యం. నేను మీతో మనవి చేస్తూ వస్తున్నాను, నరునికి ఉన్నటువంటి ప్రత్యేకమైన వరం వాక్కు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి అత్యద్భుతమైన కానుక అది. ఈ వాక్కు అత్యంత శక్తివంతం. అగ్నిహోత్రం ఎంత శక్తివంతమో అంతకన్నా ఎక్కువ శక్తివంతం. అగ్నిహోత్రానికి కాల్చడం ఒకటే తెలుసు, వాక్కు కాల్చగలదు, ఉపశాంతినివ్వగలదు. కడుపున్ రొంపపు కోత పోయినదియే గాయాలు కాకుండినన్నంటాడు బల్జేపల్లి వారు. రంపం పట్టుకుని ఒక మనిషిని పడుకోబెట్టి కడుపుని అటు ఇటు రంపం పట్టుకు కోస్తే కలిగేటటువంటి బాధ కన్నా అనకూడనటువంటి మాట ఒకటంటే కలిగేటటువంటి బాధ అంతగా ఉంటుంది. కాబట్టి మాట అనేటటువంటిది అత్యంత శక్తివంతమైనది. శ్రీరామాయణంలో ఒక మాట ఎంతవరకు కథని మార్చగలదు, ఎంత తిప్పగలదు చూపిస్తుంది. శ్రీరామాయణంలోనే ఉన్నటువంటి అత్యంత గమనించదగ్గ విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రామాయణం ఎప్పుడు అయిపోతుంది అని మనం అనుకుంటామో అప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంటుంది. యథార్థానికి బాలకాండ చివర అయోధ్యకాండ ప్రారంభ సర్గలతో శ్రీరామాయణం అయిపోయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే రామునికి వివాహం అయిపోయింది, సంతోషంగా ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు కాబట్టి అయిపోయింది రామాయణం. కానీ మందర పాత్ర ప్రవేశించింది. ఆ మందర ప్రవేశం చేత శ్రీరామాయణం ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక స్థితిలో అరణ్యవాసంలో సీతారాములు సంతోషంగా ఉన్నారు, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇక వెనక్కి వచ్చేస్తారు. శూర్పణఖ ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క అపహరణ మనకు కారణమవుతుంది. సీతమ్మ తల్లి అశోకవనంలో ఉండగా ఉరి పోసేసుకుంటాను, ఉరి పోసేసుకుంటానన్నప్పుడు త్రిజట తన స్వప్నం చెప్పింది. శ్రీరామాయణం ముందుకెళ్ళింది. అంతకుముందు రావణుడు సీతమ్మని చంపేస్తానని కత్తి ఎత్తాడు. ఏమో ఎలా ఉండునో రామాయణం. ధాన్యమాలిని అన్న రావణాసురుని భార్య అడ్డుపడి రామాయణాన్ని కొనసాగించింది. సీతమ్మ తల్లి ఒకప్పుడు యుద్ధకాండలో రావణుడు సృష్టించినటువంటి మాయారాముని యొక్క శరీరాన్ని, ఆ తలకాయని చూసి కిన్నురాలై ఈ శరీరాన్ని విడిచిపెట్టినంత పనిలోకి వెళ్ళింది. మళ్ళీ త్రిజట పుష్పక విమాన రహస్యం చెప్పి ఆవిడ జీవితాన్ని కొనసాగింపచేసింది. కథాపరంగా సీతమ్మ తల్లి జగన్మాత అని మీరు మాట్లాడినప్పుడు ఉండే కోణం వేరు, కథాపరంగా ఆలోచించినప్పుడు ఉండే కోణం వేరు. కాబట్టి శ్రీరామాయణంలో అదో గమ్మత్తైన విషయం, ఒక ఆడది కొనసాగిస్తూ ఉంటుంది కథని. ఇక్కడ కూడా ఒక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. నేను ఒక రాత్రి గురించి ప్రస్తావన చేస్తున్నాను మీతో నిన్న. ఒక రాత్రి అంటే దశరథ మహారాజు గారు రేపు ఉదయం పుష్యమీ నక్షత్రంలో రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పం చేసినటువంటి రోజు రాత్రి దశరథుడికి ఉద్వేగంతో నడుస్తోంది. రాత్రి వరకు ఇంకా రాత్రి దశరథుడికి గడవలేదు నిన్న. ఎందుచేత అంటే ఆయన ఏదో తొట్టుపాటు పడుతున్నాడు మనసులో. సీతారాములకి సంబంధించినంత వరకు వాళ్ళు యథాశాస్త్రంగా ఉపవాస దీక్ష చేత ఆ రాత్రి పూర్తి చేశారు. కౌసల్యామాతకి సంబంధించినంత వరకు సుమిత్రా లక్ష్మణుల్ని, సీతమ్మని దగ్గర పెట్టుకుని ఆవిడ దైవారాధన ఎందు ఆ రాత్రి గడిపింది. పౌరులు జానపదులు అత్యంత ఉత్సాహంతో గడిపారు. దశరథ మహారాజు గారికి ఎలా గడిచింది ఆ రాత్రి? దశరథ మహారాజు గారికి గడవలసిన రాత్రిని అప్పటి వరకు రామాయణంలో అసలు ఏ ప్రాధాన్యత లేనటువంటి ఒక పాత్ర నిర్ణయించింది. దశరథ మహారాజు గారికి ఏమి, రామాయణ కావ్యాన్నే ఆవిడ ఒక మలుపు తిప్పేసింది అంతే. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పాత్ర ఆవిడ పోషించింది. ఇందులో ఇలా పోషించడానికి మహర్షి చాలా అందమైనటువంటి స్థితిలో ఆ కథని ఆవిష్కరిస్తారు. నిజంగా వాల్మీకి మహర్షి రచన అంటే ఎలా ఉంటుందంటే, మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి శ్లోకాలని మౌనంగా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో మీరు ఆ శ్రీరామాయణాన్ని చదువుకుంటుంటే
మీకు యథాతథంగా జరిగినటువంటి రామాయణం మీ కళ్ళకు కనపడుతుంది. నేను యథార్థం చెప్తున్నాను మీతో. మీరు కొంచెం ప్రశాంతంగా కానీ చదవగలిగితే మీకు ఆ పాత్రలు కళ్ళ ముందు కనపడతాయి. కనపడడంలో ఏమవుతుందంటే మీ ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి మీ కన్నుల వెంట నీరు కారిపోయి మీకు గ్రంథం కనపడదు. కనపడనప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో నా కళ్ళంబట నీళ్లు కారుతూ ఉండడంలో నాకు పుస్తకం కనపట్టలేదు అనిపిస్తుంది మీకు. అంత ఉదాత్తంగా మీ కళ్ళ ముందు ఆ పాత్రలు కనపడేటట్టుగా అంతగా మీరు మమేకమైపోయి మీరు ధ్యానం చేస్తే ఎలా ఏకీకృతం అయిపోతారో అలా శ్రీరామాయణ కావ్య పఠనమునందు మీకు ఆ పాత్రలు దృగ్గోచరమయ్యేటట్టుగా వాల్మీకి మహర్షి రచన చేశారు. నేను అందుకే మీతో మనవి చేస్తూ ఉంటాను, రామాయణానికి పెద్ద చిలవలు పొలవలు చేసి కూడా ఏమి చదవక్కర్లేదు, రామాయణాన్ని రామాయణంగా చదవండి చాలు, అది అమృత ఫలం. అలా చదువుకుంటే చాలు, రామకథని రామకథగా మీరు చదివితే మీకు అసలు ఎంత గొప్పగా వర్ణిస్తారంటే అదేంటి, ఎన్ని కక్ష్యలు ఉన్నాయి, ఎన్ని కక్ష్యలు దాటితే రథం అక్కడ వరకు పెడుతోంది, అంతఃపురం ఎక్కడుంది, అంతఃపురంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పక్కన ఎవరున్నారు, అక్కడ వేసిన ఆసనాలు ఎలా ఉన్నాయి, వచ్చిన ఆయన ఏం చేశాడు, కూర్చోమన్నారా, కూర్చున్నారా, నించున్నారా, లేచారా, మాట్లాడారా, తిన్నారా, తినలేదా, తాగారా, పడుకున్నారా, స్పష్టంగా. ఇది మీకు ఎలా ఉంటుందంటే మీరు అలా చదువుతూ వెళుతుంటే కానీ మీ దృష్టి మాత్రం ఏకాగ్రత ఉండాలి. మీరు చదువుతూ వెళుతుంటే మీకు జరిగినటువంటి శ్రీరామాయణం ఇప్పటికీ ఇక్కడ దర్శనం అయ్యేటట్టుగా మహర్షి ఇచ్చారు. లోకంలో సాధారణంగా ఏంటంటే ఏదైనా ఒక వస్తువు మీద ధ్యానం చెయ్యాలి అంటే మీ నేత్రములు మూతపడ్డ తర్వాత, మీకు ఆ ధ్యాననిష్ట కలిగిన తరువాత అది మనఃఫలకం మీద దృగ్గోచరం అవుతుంది. శ్రీరామాయణం అలా కాదు. ఆ కావ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే సామాన్యులైనటువంటి వారికి కూడా మీరు దాన్ని తదేక నిష్ఠతో చదివితే మీకు అసలు సమయం అన్నది ఏం తెలియదు. మీకు శ్రీరామాయణం అలా కళ్ళ ముందు ద్యోతకం అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమైపోతుందంటే నేను మీకు నిజం చెప్తున్నాను, మీరు ఆ ప్రయత్నం చేసి చూడండి. మీరు ఒక రెండు మూడు రోజులు అలా చేయగలిగితే నాలుగో రోజున మీకు ఏమవుతుందో తెలుసా అండి, మీకు పరకాయ ప్రవేశం చేసేస్తారు. మీరు అయోధ్య నగరంలోకి వెళ్ళిపోయి మీకు ఎలా ఉంటుందంటే తెలిసిన రామకథ అయినా ఎవరైనా వస్తే మీకు చికాకు వస్తుంది. మీకు మళ్ళీ ఎంత తొందరగా శ్రీరామాయణాన్ని తీసి అలా శ్లోకం శ్లోకం ప్రతి విషయాన్ని చదువుతూ అందులో మమేకమైపోదామా అనేటటువంటి ఆకర్షణ మిమ్మల్ని లాగేస్తుంది. లాగేసి శ్రీరామాయణం మిమ్మల్ని అలా తరింపచేసేస్తుంది. అంత గొప్ప రచన చేశారు. అందుకే ఆ ఋషి రుణం మనం తీర్చుకోలేము. రామకథని రామకథగా చదివితే చాలు, ఇంకా దానికి ఏం అక్కర్లేదు. ఎలా ఉందో అలా యథాతథంగా రామకథని చదువుకుంటే చాలా. అలా మీకు మిగిలిన వాటిల్లో పసుగుతుందా అంటే అలా హామీ ఇవ్వడం కొంచెం కష్టం. నేను ఎందుకంటున్నానంటే మనసు అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఇది ఇలా ఉంటుందా అని అనుమానం వచ్చేలా ఉంటుంది. మనుష్య ప్రవృత్తికి చాలా దగ్గరగా ఉంటుంది రామాయణం. కొంచెం కాస్త దూరంగా మీరు అలా పట్టుకోవడానికి వీలు లేని రీతిలో ఉంటాయి మిగిలినవి. నేను ఉదాహరణ చెప్పాలంటే కృష్ణుడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు తన చిటికిన వేలు మీద కొండ ఎత్తి పట్టుకున్నాడు అని భాగవతం చదివారనుకోండి, నేను అది తప్పని అంటలేదు. నాకు భాగవతం అంటే పరమభక్తి ఉంది. కానీ ఒక సామాన్య పాఠకుడికి ఏమవుతుందంటే అంతరార్థం తెలియనప్పుడు భక్తితో చదువుతారు, నేను కాదంటలేదు. అలా పట్టుకుంటారా, కృష్ణుడు కాబట్టి పట్టుకున్నాడు కానీ అలా పట్టుకోవడం కుదురుతుంది, అలా కొండ ఎత్తి చిటికిన వేలు మీద పెట్టుకుంటారా అని ఒకటి ఉంటుంది లోపల. కాబట్టి అదంత తేలికగా మీరు దర్శనం చేయలేరు. కొండ చిటికిన వేలు మీద ఎత్తి పట్టుకోవడాన్ని మీ మనసు ఎప్పుడూ చూడలేదు. కాబట్టి మీరు అలా దర్శనం చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. శ్రీరామాయణం అలా కాదు. అందుకే ఇప్పటికీ శ్రీరామాయణంలో పాత్రలు సామెతలుగా లోకంలో బతికున్నాయి. ఈవిడెక్కడరా మందర్లాగా వచ్చి అగ్నిహోత్రం రగలు చేసింది అంటారు, శూర్పణకలాగా అబ్బో ఎంత అసూయో అంటారు, రావణాసురుడి కాష్టంలా రగులుతూనే ఉందంటారు, ఏటా కుంభకర్ణుల్లా నిద్ర అంటారు, విభీషణుల్లా ఇంటిగుట్టు రట్టు చేశాడంటారు, రామచంద్రమూర్తిలాగా వీడు రెండు మాటలు లేవు వీడికి ఒక్కటే మాట అంటారు, ఏటి లక్ష్మణమూర్తిలా కోపం ఏమిటి వీడికి అంటారు, బా ఏమి ఓర్పు సీతమ్మ తల్లి అంటారు. రామాయణంలో పాత్రలు లోక జీవనంలోకి వచ్చి ఇమిడిపోయాయి. కారణం ఏమిటంటే ఆ పాత్రలు మీకు
అర్థమై మనసు మీద ముద్ర వేయడానికి మీరేదో పెద్ద సాధన ఏం చేయక్కర్లేదు. అవి చాలా సామాన్యంగా మీతో మమేకం అవుతాయి. అటువంటి పాత్రలు కాబట్టి ఇప్పుడు మందర అన్న పాత్ర ఒకటి ప్రవేశించింది. అంటే ఈ మందర అన్న పాత్ర అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని మీద చర్చ ఉంది. కానీ మహాభారతంలో మాత్రం, శ్రీరామాయణంలో ఆ విషయం లేదు. కానీ మహాభారతంలో మాత్రం దీని గురించి ఒక మాట చెప్తారు. ఏమనంటే ఆమె దుంభిభి అనేటటువంటి ఒక గంధర్వ కాంత, ఆమె రావణాసురుని చేత బాధింపబడిందని. అనేక మంది కాంతలు బాధింపబడినట్టే బాధింపబడి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయిస్తే ఆయన నీవే రావణాసురుని యొక్క భంగపాటుకు శ్రీరామాయణంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి కుబ్జగా జన్మిస్తావని అనుగ్రహింపబడిందని, అందుచేత ఈ జన్మలో ఆమె కుబ్జగా వచ్చిందని. ఆమె పుట్టుక నుంచి కైకమ్మతో కలిసి ఉంది. ఆమె పుట్టిన దాదిగా కైకతోనే కలిసి ఉంది. కాబట్టి ఆమె ఎవరు ఏమిటి అన్నదానికి అంత పెద్ద ప్రాధాన్యత లేదు. ఆమె ఏ పాత్ర పోషించింది, శ్రీరామాయణంలో ఆమె సాధించగలిగినటువంటి విషయమేమి అన్నదాని మీదే ప్రధానం. కాబట్టి మహర్షి అంటారు, ఆ మాటలలో ఉంది అందం. ఈశ్వరుని సంకల్పము చేత మందర చాలా చిన్న పాత్ర అండి, ఒక దాసి ఆమె. ఆమె ఆ రోజున మేడ ఎక్కడం అనేటటువంటిదే రామాయణాన్ని మార్చింది. మేడ ఎందుకు ఎక్కింది? ఏదో పని ఉండాలి కదా, రాత్రి మేడ ఎక్కడానికి ఏదో పని ఉండాలి. అంటే మహర్షి అన్నారు, యదృచ్ఛయ, దైవము యొక్క నిర్ణయము చేత. అంటే ఇప్పుడు కైక మేడ ఎక్కడమే రామాయణంలో చాలా గొప్ప మలుపు తీసుకురాబోతోంది. ఇప్పుడు దైవము మందరని మేడెక్కించింది అన్న మాట ఎందుకు రావాలి? అంటే ఇప్పుడు మందర గుండెల్లో ఏదో ఉంది, దాన్ని వేరొక పాత్ర ద్వారా సాధిస్తుంది. సాధించిన దాని వలన కైకమ్మ ఆ మందర పొందిన తృప్తి ఏమి అని మీరు అడిగితే చెప్పడం కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. అంటే మనుషుల యొక్క ప్రవృత్తి అలా ఉంటూ ఉంటుంది. అది ఎందుకు కోపం అని మీరు అడిగారనుకోండి, దానికి ఏం కారణం ఉండదు. కొంతమంది చూడండి, ఒకరంటే చాలా అభిమానం ఉంటుంది, అందుకని రెండో వారి యొక్క సమర్థతని అంగీకరించలేరు. ఇది తరచుగా కనపడుతూ ఉంటుంది. ఎవరో నాకు బలనాయన్ అంటే ఇష్టం, కాబట్టి రెండో ఆయన యొక్క ఉన్నతి. ఇది ప్రత్యేకించి నేను యువతరంలో నటీనటుల విషయంలోనూ క్రికెట్ ప్లేయర్స్లోనూ బాగా గమనిస్తూ ఉంటాం. ఒక ఆట చూసేటప్పుడు ఆయన ఆటని ఆ రోజున మీరు మెచ్చుకోగలిగి ఉండాలి. ఇవాళ ఆయన చాలా బాగా ఆడగలిగాడు, ఆ ఆట ఆట యందు ఉన్నటువంటి పరిణతిని మీరు శ్లాఘించగలగాలి. అది ఆట చూడడం అంటే. ఆయన ఇంకో దేశం వాడా ఈ దేశం వాడా, ఆట దేనికి అంటే మనోరంజకత్వము కొరకు. అలా కాకుండా ఎవరో ఒకరిని చాలా ఆరాధిస్తారు, ఈ ఆరాధన ఎలా ఉంటుందంటే ఆయన ఎప్పుడూ 200 కొట్టేయాలని. అలా ఎలా కొట్టేస్తాడండి? ఆయన 23 కొట్టేశాడు అనుకోండి, ఈయన ఆ రోజు అన్నం తిండం. ఇంకొక ఆయన కొట్టాడు 150, ఈయన శ్లాఘించలేడు. ఈయన కొట్టుంటే బాగుండేదంటాడు. అదేంటది అలా ఎందుకు అని మీరు అడిగారనుకోండి, ఆయన దగ్గర ఏం స్పష్టమైన జవాబు ఏమి ఉండదు. అంటే ప్రవృత్తిలో ఉన్నటువంటి దోషం అన్నమాట. అంటే మనస్సు సరిగ్గా దేన్ని ఎలా అభినందించవలసి ఉంటుంది అన్న దాని మీద ఒక పరిపక్వతకి చేరుకునే స్థితికి ఆ మనసు తగినటువంటి ఆ శిక్షణ ఇవ్వబడలేదు. మనసుకి శిక్షణ వేరొకరు ఇవ్వరు, బాగా గుర్తుపెట్టుకోండి. మనసుకి శిక్షణ మీకు మీరే ఇవ్వవలసి ఉంటుంది. మీ మనసుకి శిక్షణ మీరే ఇవ్వాలి. మీ మనసుకి శిక్షణ ఇంకొకరు ఇవ్వడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు, గురువుకైనా. ఎందుకంటే గురువు ఏం చేయగలడంటే బోధ చేయగలడంటే, తప్పించి మీ మనసును ఆయన ఏం చేస్తాడు? గురువుగారు ఎదురుగుండా కూర్చుని మీరు వేరొక విషయం మీద తాదాత్మ్యతతో ఉన్నారనుకోండి, గురువుగారు ఏమైనా చేస్తాడా? ఆయన ఏమైనా చేయగలడా? మీ మనసును ఆయన తేలేడు. మీ మనస్సుని అక్కడ పెట్టడం మీదే పూచి అంతే. అందుకే రామకృష్ణ పరమహంస చాలా పెద్ద మాట ఒకటి అంటారు, అసలు గోడకి కొంత గొల్లతనం ఉంటే మేకు దిగుతుంది, అసలు గోడే ఇనప ఊచలా ఉంటే మీకు వంకరవుతుంది తప్ప అందులోకి మీకేం దిగుతుంది? కొంత మీ మనస్సులో ఆర్ద్రత ఉంటే గురువాక్యము శోభిస్తుంది. ఆర్ద్రత లేని మనస్సుకి గురువు బోధ చేసినా కూడా దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ కలగదు. కాబట్టి జ్ఞాతిదాసి యతో జాత, పుట్టినప్పటి నుంచి కైకమ్మ దగ్గర దాసిగా ఉన్నటువంటి ఆ మందర
కైకేయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్రసంకాశం. చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో, ఎంత తెల్లగా ఉంటుందో, అంత తెల్లని మేడని అధిరోహించి పైభాగమునకు వెళ్ళింది. వెళితే అక్కడ ఆవిడికి అయోధ్యానగరం అంతా కూడా మంచి ఉత్సవం జరుగుతున్నట్టు, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నట్టు, ఎక్కడ చూసినా జనం నిలబడి ఉన్నట్టు, ఉన్నట్టు ఏమి ఉన్నారు కదా అని చెప్పాం కదా, అంత సంతోషంగా ఉండడాన్ని ఆవిడ గమనించింది. ఇప్పుడు ఆవిడికి తెలియలేదు ఎందుకు సంతోషించింది అన్నది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, అంటే ఈ విషయం కైకకు కూడా తెలియదు. రామపట్టాభిషేక వార్త కైకకి కూడా ఇంకా తెలియదు, చెప్పలేదు దశరథుడు. కైక దగ్గరికి రాలేదు, లేకపోతే కైకేయి మందిరం కూడా హర్షంతో నిండుతుంది. ఎందుకో తెలుసా అంటే, కైకకి రాముడంటే ఉన్నటువంటి సంతోషం అటువంటిది, ఆయన అంటే ఉన్న సహృదయం అటువంటిది. అంటే దశరథుడు కైకకి చెప్పలేదు కదా, ఇదే బలపడింది కథ నిలబడ్డానికి. కైకంటే అంత ఇష్టం ఉన్న దశరథుడు నిజంగా కైకకి ముందు చెప్పుండుంటే, కైక రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను అని చెప్పుంటే తప్పకుండా చెయ్యండి అంటుంది కైకమ్మ. ఎందుకో తెలుసా, మందర మాట్లాడక ముందు కైక వేరు, మందర మాట్లాడిన తరువాత కైక వేరు. కాబట్టి దశరథుడు కైకకి చెప్పలేదు. దశరథుడు ఎందుకు చెప్పలేదు, అప్రీతి కారణమా, ఆయనకి ప్రీతి లేకనా? కాదు, చాలా ప్రీతి కైకమ్మ అంటే. ఆయన కౌసల్యా మందిరానికి, సుమిత్రా మందిరానికి ఎక్కువ వెళ్ళడు అని రామాయణాన్ని చదివితే తెలుస్తుంది. ఆయనకి ఎంత భయం అంటే, కౌసల్య పరమపతివ్రత అయి ఏదైనా గొప్ప వ్రతం చేసి ప్రభువు చేత అభినందింపబడవలసిన రీతిలో పట్టమహిషి కనుక ఆయన అభ్యున్నతి కొరకు ఏదైనా వ్రతం చేసి ఆయనకి నమస్కరించి ఆశీర్వచనం కోసం వస్తే, నా కోసం, నా అభ్యున్నతి కోసం ఇంత గొప్ప వ్రతం చేశావా కౌసల్య అని అభినందించలేడు. ఎందుకు అభినందించలేడో తెలుసా, కౌసల్యయందు ప్రీతి ఉన్నా, అలా అభినందించాలనున్నా, అలా తాను అభినందిస్తే కైకమ్మ ఏమైనా అనుకుని తనకి కొంచెం దూరం అవుతుందేమో అనని బెంగ అతనికి. అతనే చెప్పుకున్నాడు కైకమ్మతో విషయం. కాబట్టి కైకంటే చాలా ఇష్టం, కౌసల్యకి చెప్పనివి కూడా కైకకి చెప్తాడు, కానీ కైకకి ఇది చెప్పలేదు. చెప్పలేదు ఒక్కటే కారణం, కైకమ్మకి చెప్తే ఒకవేళ భరతుడికి రాజ్యం ఇమ్మంటుందేమో. భరతుడికి రాజ్యం ఇమ్మంటే భయం ఏమిటండి, అలా ఎలా ఇస్తాను, పెద్దవాడు రామచిత్రమూర్తి ఉన్నాడు కదా, రాముడికి ఇస్తానా భరతుడికి ఇస్తానా, నీకు బుద్ధుందా అడగడానికి అని తనగలిగి ఉండాలి. కానీ తన భయం ఏమిటి అంటే, కౌసల్యని వివాహం చేసుకున్నాడు సంతానం కలగలేదు, వృద్ధుడైపోయాడు. సుమిత్రని వివాహం చేసుకున్నాడు సంతానం కలగలేదు. మంచి యవ్వనంలో ఉండి అనేక విద్యలు తెలుసున్నటువంటి కైకయ్యందు వ్యామోహపడ్డాడు. ఒకప్పుడు కేకయ్య రాజును అడిగాడు, నాకు నీ పిల్లని ఇమ్మని అడిగాడు. నువ్వు బహువృద్ధుడవు, నా పిల్ల యవ్వనంలో ఉంది, ఈ పిల్లని నీకు ఇవ్వాలంటే నాకు ఒక అనురక్తి ఉండాలిగా, ఈ పిల్లకి సంతానం కలిగితే పట్టాభిషేకం చేస్తావా ఆయనకి అని అడిగాడు కేకయ్య రాజు. అప్పటికి దశరథుడి మనస్తత్వం ఏమిటో తెలుసా అండి, ఇది మనుష్యులకు ఉండేటటువంటి ప్రవృత్తి, అలా జరిగింది ఎట్లే ఇప్పటికి కానీ అంటే, ఇంత వయసు వచ్చింది కౌసల్యకు పుట్టలేదు, ఇంత వయసు వచ్చింది సుమిత్రకు పుట్టలేదు, ఇప్పుడు కైకకు పుడితే వాళ్ళిద్దరు వద్దంటారా, పుట్టడం కదా ప్రధానం, కొడుకు పుట్టిన తర్వాత ఇవ్వనేమిటి, ఇస్తాను. కాబట్టి కైకమ్మకి నిజంగా కొడుకే పుడితే అంతకన్నా కావలసింది ఉంది, తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చేస్తానని వరం ఇచ్చాడు, ఇప్పుడు ఏమైందంటే కౌసల్య కడుపున పుట్టిన రాముడి మీద మమకారం ఎక్కువ ఉంది. ఎందుకంటే రాముడు సుగుణాభిరాముడు, కౌసల్య కొడుకని కాదు, రాముడు గుణముల చేత తండ్రిని వశం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇవ్వకుండా ఉండలేడు, నిజంగా ఇవ్వకుండా ఉండడానికి ఆ కారణం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇవ్వాలి. ఒకవేళ కైకమ్మ ఏ కారణం చేతనైనా పుత్రప్రీతితో భరతుడికి రాజ్యం ఇయ్యి అంటే, ఇవ్వను అనడానికి తనకు అధికారం లేకుండా తానే అడ్డు పెట్టుకున్నాడు. కాబట్టి అసలు చెప్పకుండా ఉంటే గుణం ఏమిటి, కాబట్టి ఆయన ఊహ ఎంత దూరం పెడుతుందో అంత దూరం జాగ్రత్త తీసుకున్నాడు. కానీ ఆయన ఎందు ఒక అసత్య దోషం అంటూ ఒకటి ఉందిగా, అది కట్టి కుడపకుండా ఎలా ఉంటుంది, ఉంటుంది, దైవం యొక్క నిర్ణయం అంతే. కాబట్టి అది ఏం చేసిందంటే మందర రూపంలో ప్రకాశించి రాజు ఊహించలేదు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, జనకుడు రాకూడదన్నాడు. ఎందుకని? జనకుడు మహాజ్ఞాని. జనకుడు వచ్చాడు అనుకోండి, తన అల్లుడా ఇంకోడా ఇవేం చూడవు, ధర్మం చెప్తాడు. ఏమయ్యా నువ్వు వరం ఇచ్చిన తర్వాత కైకేయి కొడుక్కి ఇవ్వాలి, కానీ రాముడికి ఎలా ఇస్తావు, భరతుడికి చేయి పట్టాభిషేకం అంటాడు. అందుకని మహాజ్ఞాని అయినటువంటి జనకుడు వస్తే తీర్పు సక్రమంగా చెప్తాడు. అందుకని జనకుడు రావద్దన్నాడు, జనకుడికి చెప్పకండి అన్నాడు. కేకయరాజుకి చెప్పకండి అన్నాడు. ఎందుకు చెప్పకూడదు? కేకయరాజు వస్తే నాకు వరం ఇచ్చావు కదా అంటాడు. భరతుడు రాకముందే అయిపోవాలన్నాడు. ఎందుకని? భరతుడు వచ్చిన తర్వాత యవరాజ్య పట్టాభిషేకం అంటే ఈ వార్త భరతుడి మేనమామకి ఏమైనా తెలుస్తుందేమో అని. అందుకని భరతుడికి కూడా తెలియకుండా అయిపోవాలి. మరి తెలియకుండా అయిపోతే తనది తప్పు అయిపోలేదా? తప్ప, నేను తప్పు చేయలేదనిపించుకోవడానికి సభామోదం పొందాడు. ప్రజలు కోరుకున్నారయ్యా రాముడు రాజు కావాలని, నేనెవరిని కాదండానికి. ప్రజలు కోరుకున్న వాణ్ణి, పెద్దవాణ్ణి రాజుని చేశాను, ధర్మం చేశాను, నేనేం చేయను? వాళ్ళందరూ కోరుకున్నప్పుడు నేను అడిగాను, మీకు ఎందుకు ఇష్టం రాముడు అంటే అని అడిగాను. వాళ్ళు ఒక్క కారణం చెప్పి, ఈ ఒక్కటి ఇబ్బంది ఉందండి రాముడితో అని ఉంటే తర్వాత వాడు భరతుడి గురించి చూసుండేవాడిని. అసలు ఎవరు అన్నవాడే లేడు, అందరూ సుగుణాభిరాముడు అన్నారు, రాముడే కావాలన్నారు, అందుకని చేశాను అని చెప్పి తప్పుకోవచ్చు అనుకున్నాడు. కైకకి ఇంత జాగ్రత్త తీసుకుని చెప్పనటువంటి దశరథుడి యొక్క జాగ్రత్త మందరకి అవకాశం ఇచ్చి బిడిసికొట్టి, ఇది యదృచ్ఛయ, ఇది దైవం. దైవం అనేటటువంటి వాడు ఎలా ఉంటాడంటే, మీరు చేసిన దోషం నుంచి తప్పుకుందామని ఎంత ప్రయత్నించినా ఈశ్వరుడి కంటిలోంచి మాత్రం జారడం కుదరదు. అందుకే మూడో కంటికి తెలియకుండా చేయండి అంటారు. మూడో కంటి వాడికి తెలియకుండా చేయండి అనకూడదు. మూడో కంటి వాడికి తెలియకుండా మీరేమీ చేయలేరు. మూడు కన్నులు ఉన్నవాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు ఈశ్వరుడు. మూడో కంటికి తెలియకుండా చేయగలరేమో ఏదైనా. మూడో కన్ను అంటే నా రెండు కళ్ళు కాకుండా పక్కవాడి రెండు కళ్ళల్లో ఓ కన్నుకు కూడా తెలియకుండా ఏమైనా చేస్తానేమో, కానీ మూడో కంటి వాడికి తెలియకుండా చేయడం అసంభవం. ఇది బాగా నాటుకుందనుకోండి మీకు మనసులో, మూడో కంటి వాడికి తెలియకుండా నేనేది చెయ్యలేను, కాబట్టి మీరిప్పుడు తప్పు చెయ్యలేరు. ఈశ్వరుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అన్నారనుకోండి, ఏ ముఖం పెట్టుకు తప్పు చేస్తారు? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ రేపు పొద్దున పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుంటారు ఆయన దగ్గర? కుదరదు కదా, చేయలేరు. అందుకే మీ అభ్యున్నతి మీ విశ్వాసం మీదే ఉంటుంది. రామాయణం ఇది మీకు బాగా ప్రోది చేస్తుంది. ఈశ్వరుడు యొక్క సంకల్పములు అంటే ఎలా ఉంటాయో తెలుసా? అయోధ్యకాండ మొత్తం మీద దీన్ని పట్టుకున్నవాడు ఎవరో తెలుసా అండి? రాముడు ఒక్కడే. ఇంకా ఏ పాత్ర ఇది మాట్లాడదు, అన్నీ ఏడుస్తాయి. రాముడు ఒక్కడే ఏడవకుండా ఇది చెప్తాడు. అందుకే రామాయణం అయింది అది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆవిడ మేడ ఎక్కి పక్కకొచ్చి నిలబడినటువంటి ఒక దాది. దాది అంటే పిల్లల్ని తల్లిలా పెంచేవాళ్ళని దాదులు అంటారు. మాట బట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వం తెలిసిపోతుంది. ఆమె ఎలా ఉంది ఈ పట్టాభిషేకం పట్ల? ఇప్పటి వరకు మీరు యవరాజ్య పట్టాభిషేకం రాముడికి సంకల్పం చెయ్యబడితే దాని పట్ల విముఖత కలిగినటువంటి వారు ఉన్నారు అనడానికి మీకు ఒక్కరూ కనపట్టలేదు. తనని సంప్రదించకుండా ముహూర్తం పెట్టినా వశిష్ఠుడు కూడా ఏమీ అనలేదు. అసలండు బ్రహ్మజ్ఞాని, ఆయనకేం పని? ఇప్పుడు మందర ఎలా మాట్లాడుతోందో చూడండి. అంటే మీకు రామాయణం జీర్ణమైందనుకోండి, ఒక మాట మాట్లాడిన వ్యక్తితో మీరు ఎంత సమాచారం ఇచ్చి మాట్లాడచ్చు అన్నది మీకు తెలిసిపోతుంది. ఒక మాట అనవసరంగా మాట్లాడిన వాడు ఇంకొక మాట మాట్లాడకుండా ఎలా చేయాలో మీ మాటతో మీకు తెలుస్తుంది. ఇది శ్రీరామాయణం బాగా అర్థమైతే మీకు వచ్చే ప్రజ్ఞ తెలుసా అండి? మీరు ఏనుక్కి ఒక లక్షణం ఉంటుంది. మామటివాడు అంకుశాన్ని కాళ్ళ ముందు పెట్టాడు అనుకోండి, దాటది ఇంకా. అలాగే మాట యందు ప్రజ్ఞ ఉంటే దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసమని ఏదో మాట్లాడదామని వచ్చిన వాడిని ఒక్క మాటతో మీరు అలా నిలబెట్టేయగలరు. ఆ ప్రజ్ఞ భాషిస్తుంది. శ్రీరామాయణం చదివిన వాళ్ళకి శ్రీరామాయణం జీర్ణమైన వాళ్ళు ఉండేటటువంటి తీరు, వాళ్ళ మాట స్వభావం వేరుగా ఉంటుంది. అందుకే శ్రీరామాయణం జీర్ణమైతే వాడు రాముడే అవుతాడు అంటారు లోకంలో. చాలామంది పెద్దలు ఏమంటారంటే, రామాయణం జీర్ణమైతే ఆయన రామానుగ్రహాన్ని పొంది రాముడి యొక్క యశస్సుని, రాముడి యొక్క తేజస్సుని, రాముని యొక్క ధార్మికతని, రామునిలా వాక్శుద్ధిని పొందుతాడు.
శ్రీరామాయణానికి ఆ శక్తి ఉంది. అది అయస్కాంతం మీద ఇనప ముక్కని పెట్టి తోమితే ఇనప ముక్క కొంతకాలానికి అయస్కాంతం అయిపోయినట్టే శ్రీరామాయణాన్ని మీరు చదవగా చదవగా మీరు వెళ్ళి రామపాత్రని పట్టుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, అన్ని కోణాల నుంచి కొన్నాళ్ళకి ఏమైపోతుందో తెలుసా అండి, మీరు ఏం చేస్తున్నా మీకు రాముడు జ్ఞాపకానికి వస్తుంటాడు, ఇలా రాముళ్ళా చేద్దామనిపిస్తుంటాడు. అది జ్ఞాపకానికి వచ్చేస్తే అంటే క్రమంగా రాముడు అయిపోతాడు. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు కానీ కొంత కొంతమంది పెద్దలు నాకు తెలుసు, అసలు ఏది చేస్తున్నా శ్రీరామాయణాన్నే ఉటంకిస్తారు వాళ్ళు. శ్రీరామాయణాన్ని అసలు వాళ్ళ జీవితంలో రామాయణం అంతర్భాగం. రామాయణంలోంచి ఏదో ఒకటి చెప్పకుండా, రామాయణంలోంచి ఏదో ఒకటి చూపించకుండా మాట్లాడడం కుదరదు. ఎందుకంటే రామాయణం సప్తధాతువుల్లోకి జీర్ణమైపోయింది అనమాట, అలా వెళ్ళిపోతుంది వాళ్ళకి. అంటే వాళ్ళ శరీరమే రామాయణం కింద మారిపోతుంది, అంతగా ఉపాసన చేసినటువంటి స్థితిని పొందుతారు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది ఉత్తమేనాభిసంయుక్త హర్షేణార్థపరాసతి రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి. ఆవిడ ఈ ఉత్సవాన్ని చూసింది, చూసి రాముణ్ణి పెంచిన దాదిని అడుగుతోంది, ఏమిటి కౌసల్యాదేవి నివసించేటటువంటి మందిరం దగ్గర హర్షం ఎక్కువ కనపడుతోంది, సహజం కదండి, మరి ఆవిడ కొడుక్కి కదా పట్టాభిషేకం. ఆవిడికి కౌసల్య అన్న పేరెత్తడం ఇష్టం లేదు. ఇలా కొంతమంది ఉంటారు, వశిష్ఠుడి కొడుకులు అనడం ఇష్టం లేక వాసిష్ఠామివ జాతిషు అన్నాడు విశ్వామిత్రుడు ఒకప్పుడు బ్రహ్మర్షి కాకముందు. అలా ఆవిడంది రామమాత అంది, రాముడి తల్లి అంది, కౌసల్య అంది ఆవిడ నోటితో. ఎందుకు కౌసల్య అంటే అంత కోపం? మందరకి కౌసల్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేవు. అప్పుడు ఇంకో కారణం ఏముండాలి? ఎవరికి తను దాసియో ఆవిడికి కౌసల్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఈవిడికి ఎందుకు కౌసల్యతో గొడవ ఉండాలి? తెలియదు. నేను ఇందాక మీతో చెప్పానే, ఒకడు 200 కొడితే అభినందించలేకపోవడం, ఎప్పుడూ ఒకడే కొట్టాలని కోరుకోవడం ఎలా ఉంటుందో, ఇలాంటి వాళ్ళ మన ప్రవృత్తి అలాగే ఉంటుంది. అది మార్చుకోవాలి అని గుర్తు. ఈ బయాస్, ఈ ప్రిజిడీస్, ఈ అదేంటి అన్సపోర్టబుల్ అటాచ్మెంట్, అది అర్థం పర్థం లేనటువంటి ఒక పిచ్చి ఆరాధనకి దారి తీసేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏమందంటే రామమాత అందున ఎటువంటిదిట అర్ధపరాసతి, డబ్బులయందు పిచ్చి వ్యామోహం ఉన్న రామమాత, కౌసల్యకి డబ్బంటే పిచ్చి ఉంది అనే ఆధారం ఒక్కటి రామాయణంలో లేదు. ఎందుకంటే ఆవిడ దగ్గర డబ్బుంది, కౌసల్య దగ్గర డబ్బుంది. కౌసల్య దగ్గర డబ్బుంటే మీరే మనం ఎందుకు బాధపడ్డాం? ఆవిడ మహారాజు భార్య, పట్టమహిషి, ఆవిడ దగ్గర ఉన్న డబ్బు ఏం చేసిందన్నది మీరు ఆలోచించండి. మూట కట్టలేదు ఆవిడ, బ్రాహ్మణులకి నిరంతరం దానం చేసింది, హోమం చేసింది, అగ్నిహోత్రం చేసింది. నువ్వు అభినందించడానికి నీ కళ్ళ ముందు జరుగుతున్నది చాలదా? నీ కంటికి చూడనిది, నీ కన్ను చూడనిది, నీకు స్పష్టంగా తెలియని దాన్ని గురించి నువ్వు ఎందుకు వ్యక్తిని అనవసరంగా అహింస పెట్టి నింద చేస్తావు? నీ కంటికి కనపడుతున్నదేదో ప్రత్యక్షంగా, దానివల్ల నువ్వు వ్యక్తిని అభినందించలేవా? ఇది సంస్కారానికి సంబంధించిన విషయం. ఇప్పుడు మందర కౌసల్య చేసేటటువంటి దానాలు తెలుసుకుంటే కౌసల్యని అభినందించవచ్చు, కౌసల్య చేసేటటువంటి పూజలు తెలుసుకుంటే కౌసల్యని అభినందించవచ్చు, కౌసల్య పట్టే వ్రతాలు తెలుసుకుంటే, నోములు తెలుసుకుంటే ఆవిడని అభినందించవచ్చు. ఆవిడ డబ్బు దాచేసుకుందని, డబ్బు ఎవరికి ఇవ్వదని, ఇవ్వద్దని అంటుందని రామాయణంలో ఎక్కడా లేదు. మరి ఈవిడ ఎలా అంది? కేవలము అసూయ చేత అలా మాట్లాడుతోంది. అంటే లోపల కౌసల్య అన్న పేరు కూడా ఎత్తదు. ఎందుకు అసూయ? ఎదురుచ్ఛయ. రామకార్యం అవతార ప్రయోజనం నెరవేరాలి, రాముడు అడవులకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అసూయ తప్ప రాముణ్ణి అడవులకు పంపగలిగినది లేదు. అంటే పంపడానికి రాముని ఎందు దోషం లేదు, ఏ పాత్ర పంపలేదు, ఏ పాత్ర పంపగలదు. అసూయగ్రస్తమైతే వాళ్ళ చేసే పనులకు అర్థం ఉండదు కాబట్టి చెయ్యాలి. వాళ్ళు ఎంతైనా చేసేయగలరు. కంటికి ఎదురుగుండా కత్తి పట్టుకు కనపడిన వాడికన్నా కడుపులో అసూయ పెట్టుకున్నవాడు ఎప్పుడు ఏది చేసి ఎంత ప్రమాదం తెస్తాడో నువ్వు ఊహించలేవు. కత్తి పట్టుకున్నవాడు నీకు తెలిసిపోతాడు, వాడు మహా అయితే నిన్ను కత్తి పెట్టి చేతి మీద కొడతాడు, కాలు మీద కొడతాడు,
అసూయాగ్రస్తమైన వాడు వాడు చేసే పని నుంచి తప్పుకోవడం నీకు అసలు సాధ్యం కాదు, నీకు దొరకదు రక్షణ. ఇది చిట్ట చివరికి నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోతావో కూడా నువ్వు ఊహించలేవు. అందుకే ఒకరు అసూయాగ్రస్తం అవుతున్నారు అంటే మీరు ఏం చెయ్యాలి అన్నది మీకు తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మీరు బాగా గమనించండి నేనన్న మాటని. నా మీద మీరు వైరం పెంచుకుని కర్ర పట్టుకుని చాటును నించుంటున్నారు. నేను చీకట్లో పెడుతున్నప్పుడు కొడదామని అని నాకు తెలిసింది అనుకోండి, నేను మీకు కబురు చేసి మీకు ఎందుకు నా మీద కోపం వచ్చింది? నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడానా మీ గురించి? ఒకవేళ నా మాట ఏదైనా మిమ్మల్ని బాధించిందా, నన్ను మన్నించండి. తప్ప మీరు నా మీద వైరం పెంచుకోకండి. అంటే ఆయన ఏదో నువ్వు ఇది చేశావు అని అనుకోండి, ఆ నిజమే, ఏ తప్పు చేశాను, మీ మిమ్మల్ని నేను ఖేద పెట్టాను, నన్ను క్షమించండి అని మీరు ఓ మాట అన్నారనుకోండి, ఆయన కర్ర ఒకరు పడేస్తారు. అసూయ పెంచుకుంటున్నాడని మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలిసే అవకాశం ఉండదు, ఎందుకంటే మీ పక్కనే ఉంటాడు, అన్నీ చూస్తుంటాడు. ఎప్పుడు వీడు పడిపోతాడా అని కోరుతూ ఉంటాడు. ఎలాగ మీరు అసూయ ఉన్నవాడిని మీరు ఎలా దిద్దుతారు నాకు చెప్పండి. అందుకే అసూయ ఉన్నవాడు వాణ్ణి వాడు దిద్దుకోవాలి తప్ప వాడు ఎవరి మీద అసూయ పెంచుకున్నాడో వాడు దిద్దే అవకాశం ఉంటుందని చెప్పడం కష్టం. అంటే ఇప్పుడు దశరథుడు అందరి రక్షణ చూసేవాడు, తన రక్షణ చూసుకోగలిగిన స్థితిలో లేడు ప్రభువు. అంత గొప్పగా వస్తుంది ఉపద్రవం. ఒక్క శ్లోకం అండి శ్రీరామాయణంలో, ఒక్క శ్లోకమే అయోధ్యకాండలో. మందర ఇంకా ఏం మాట్లాడలేదు, దాదితో మాట్లాడుతోంది అంతే. ఒక్క శ్లోకం మీకు ఎన్ని నేర్పుతూ ఉంటుందో చూడండి. చాలా జాగ్రత్త, ఎక్కడ తీసుకోవాలో, ఎలా ఉండాలో, ఏది ప్రమాదకరం, ఎక్కడ అపకీర్తి పాలైపోతారో, ఏది మీ లోపల ఉండకూడదో, దేన్ని మీరు ప్రయత్నపూర్వకంగా తొలగించేయవలసి ఉంటుందో, అది తొలగించకపోతే ఎంత విషవృక్షమై కూర్చుంటుందో లోపల, అది ఎన్ని ప్రమాదాలు తెస్తుందో, అది వాగ్రూపంలో బయటకు వస్తుంది అసూయ. చాలా జాగ్రత్త సుమ, మనకి నేర్పుతుంది. కాబట్టి ఇప్పుడు అడిగితే దాది చెప్పకుండా ఉండలేకపోయింది ప్రశ్న వేసిన తర్వాత. ఎందుకని? ఆవిడ రాముణ్ణి పెంచిన దాది, రాముణ్ణి పెంచిన దాదికి రాముడి లక్షణాలే వస్తాయి కదా. రోజు వాడు ఒక్క అబద్ధమాడు, అంత మంచివాడు, అలా ఉంటాడు, రోజు ఆయనకి సేవ చేసిన వాళ్ళకి ఆ లక్షణాలే వస్తాయి. ఇప్పుడు యజమాని, అటువంటి యజమాని అనుకోండి, హరిప్రసాద్ గారి దగ్గర పనిచేసేవాడిని శారదాపీఠానికి రాకుండా ఉండమని చెప్పండి, నేను చూస్తాను. ఆయన రాకపోతే ఆయన బస్ వేసి శృంగేరి పంపిస్తారు. ఇప్పుడు ఎప్పుడోప్పుడు శృంగేరి వెళ్ళిపోతాడు హరిప్రసాద్ గారి దగ్గర పనిచేస్తే. ఎందుకు పనిచేస్తాడంటే యజమాని లక్షణం అది. మీరు ఎక్కడున్నారో దాని ఫలితం మీ మీద పడిపోతుంది. కాబట్టి దాది ఉన్న మాట చెప్పింది, రాముడికి యువరాజ్య పట్టాభిషేకం, అందుకని లోకమంతా చాలా సంతోషంగా ఉంది అంతే. ఆవిడ గబగబగబగబ కిందకి దిగి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళింది? కైకమ్మ మందిరంలోకి వెళ్ళింది. కైకమ్మ ఏం చేస్తోంది? చాలా హాయిగా ఉంది. అంటే అకర్దమమిదం అంటారే వాల్మీకి మహర్షి, అలా బురదలేని నదీ నీళ్ళు ఎలా ఉంటాయో నదీ జలాలు, అలా ప్రసన్నమైన మనస్సుతో చక్కగా ఒక తల్పం మీద పడుకునింది హాయిగా. ఇప్పుడు ఈ దాసి లోపలికి వెళ్ళింది, ఆమె దాసి, మీరు గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఏమందో తెలుసా అండి? ఉత్తిష్టమూఢే కింశేషే భయం త్వామభివర్తతే. మూఢే, మూఢా అని పిలిచింది. మూఢే, ఓ మూఢురాలా, పడుకున్నావా? ఉత్తిష్ట, లే, అవతల ఎంత భయం వచ్చి మీద పడిపోతుందో తెలుసా? ఉపద్రవం వచ్చేస్తాం. ఇక నువ్వు నేను ఇలా ఉండే పరిస్థితి లేదు, హడిలిపోవలసిన స్థితి వస్తుంది. పడుకున్నావా? మూఢురాలా, లే. వెంటనే మీరు ఆలోచించండి, నేను అన్నది ఇదే. మహర్షి సర్టిఫికెట్లు ఇవ్వరు, ఇలా అనత్సా మందరా ఆయన ఏమన్నారు? ఆయన ఒక సత్యం రాసి వదిలేస్తారు. ఒక దాసి కైకేయిని ఇలా అండి, దాసికి ఒక పరిమితి ఉంటుంది, లోకంలో దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. పటకారని మీరే పట్టుకోవాలి, ఇప్పుడు పటకార మిమ్మల్ని పట్టుకోకూడదు అంతే లోకంలో కదా. ఎప్పుడూ మీరే పట్టుకోవాలని ఏంటంటే ఓసారి నీ పట్టుకుంటాను మిమ్మల్ని అంది అనుకోండి పటకార, చాలా ప్రమాదం వస్తుంది కదా. పటకారని ఎప్పుడూ మీరే పట్టుకోవాలి అంతే, దాని పరిమితి అంతే. అదేమిటండి?
మేము చాలా కాలం నుంచి చూస్తున్నాం పటకారుని మనుషులే పట్టుకుంటున్నారు. ఇక నుంచి మనుషులు పటకారులు మనుషుల్ని పట్టుకోవాలని పటకారులన్నీ విప్లవం చేస్తే పటకారులు అవతల బారేస్తారంతే, తప్ప మీరు వాడరిక కదా. ఎందుకంటే ఆ వస్తువు ప్రయోజనం చేకూరాలి అంటే ఆ వస్తువుని ఆ పరిమితిలోనే వాడాలంతే, తప్ప అంతకన్నా వాడడానికి వీల్లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేను ఒక స్థాయిలో మాట్లాడింది గట్టిగా చేసి వినపడేటట్టు చేస్తోందండి మైకు, చాలా బాగుంది ఎంత ఉపకారం చేస్తున్నావే మైక్ అని దీన్ని నేను ఇలాగే పెట్టుకుని ఇంకా ఇంట్లోనూ నాకు ఇచ్చిన విడిదిలోను దీంట్లోనే మాట్లాడాను అనుకోండి, నన్ను పిచ్చాడంటారా అనరా. దీని పరిమితి ఏమిటంటే ఇది ఇక్కడే, తప్ప దీన్ని నేను ఇంటికి పట్టుకెళ్ళను. ఏది ఎక్కడ వరకో అక్కడ వరకు, అది అక్కడ వరకు లేకుండా దాటింది అంటే ఎవడు దాన్ని వాడుకుంటున్నాడో ఆ వాడుకుంటున్న వాడికి ఎక్కడ వరకు వాడుకోవాలో తెలియని వాడని గుర్తు కదా. ఒక దాసి మహారాజు యొక్క భార్య ప్రియపత్ని ఆవిడనొచ్చి మూఢే ఉత్తిష్ట అనగలిగిందంటే ఎంత చనువిచ్చేసిందో చూడండి కైక, హద్దుమీరినటువంటి చనువు. తన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోగలిగిన చనువు ఇంటి పని మనుషులకి ఎవరిచ్చినా అలాగే ఉంటుంది. నాకేమి అందులో అభ్యంతరం ఏం లేదు, నేను ఈ మాట చెప్తున్నానంటే మీ ఇంట పని చేసేటటువంటి వాళ్ళని మీ బిడ్డల్లా ప్రేమించండి. నేను కాదన్న, నేను ప్రేమిస్తా అలాగ. నేను నా ఇంట పని చేసేటటువంటి దాసిని నా సొంత కూతురులా చూస్తాను. నేను ఎప్పుడైనా రుక్మిణీ కళ్యాణం చేయిస్తే నేను చేసే మొదటి పని ఏమిటంటే నా ఇంట్లో పనిచేసేటటువంటి దాసికి మా ఆవిడితోటి ఆ రోజున ఇంట్లో అభ్యంగన స్నానం చేయించి బట్టలు కొని దానికి ఆ కొత్త బట్టలు కట్టించి సెలవిచ్చి నేను ఉపన్యాసానికి వెళ్ళేటప్పుడు కారులో నా భార్య పక్కన కూర్చోపెట్టి తీసుకెళ్లి రుక్మిణీ కళ్యాణంలో కూర్చోపెట్టా. గోపాలకృష్ణ గారికి తెలుసు, ఒక్కటే కారణం నా కడుపున పుట్టిన కూతురికి యోగ్యుడైన వరుడు వచ్చి దాని జీవితం ఎలా శోభిల్లాలో నా ఇంత పనిచేసినటువంటి దాసి జీవితం కూడా అలాగే వర్ధిల్లాలి. అంతవరకు ఉంచండి చాలు, తప్ప నువ్వు నా కూతురులాంటి దానివన్న ప్రేమ కడుపులో ఉంటే చాలు, దానికి తెలియదు ఇంకా ఆ పరిణతి లేదు. పరిణతి లేని దాని దగ్గర మీరు చనువెక్కువిస్తే అది రేపు నీ భార్య గురించి తెలియక ఏదైనా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వస్తువుని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, తప్పించి నువ్వు ప్రేమించు తప్పులేదు. నీ బిడ్డలైనా అంతే, నీ బిడ్డల్ని నువ్వు ప్రేమించు, మనసులో శ్లాఘించు. నీ బిడ్డల దగ్గర శ్లాఘించవద్దు, అది నేను ఒక దాసి గురించే మాట్లాడటలేదు. బిడ్డలైనా భార్య అయినా భర్త అయినా ఒక గురువు ఉన్నారు, గురువు గారి దగ్గర నువ్వు మాట్లాడద్దు, గురువు గారిని మాట్లాడి నువ్వు విను. ఎందుకంటే నువ్వు గురువు గారి దగ్గరికి వెళితే నువ్వు మాట్లాడడం ఏమిటి, ఇంకెందుకు గురువు గారి దగ్గరికి వెళ్ళడం. గురువు గారి దగ్గర గురువు గారు మాట్లాడాలి, నువ్వు వినాలి. కాబట్టి ఎంత అవసరమో అంతవరకే గురువు గారి దగ్గర మాట్లాడడం అంటే. కాబట్టి ఇది ఈ పరిమితి తెలియకపోతే ప్రమాదం వచ్చి తీరుతుంది. ఏది మీరు ఆ లోకంలో చూస్తుంటారు సాధారణంగా, ఎప్పుడైనా ఇంకా కొత్తగా కనెక్షన్ ఇద్దామని చెప్పి కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ కూడా ఉన్నటువంటి రెండు వైర్లు అలా వదిలేస్తారు. మీరు అలా వదిలేస్తారా వైర్లని, వాటికి టేపు చుట్టి విడిచిపెడతారు. ఎందుకంటే ఏమో ఏ బూజులు దులుపుకుంటున్నప్పుడు మీకే తగలచ్చది. అయితే ఏ పిల్లలో దాక్కునే ఆట ఆడుకుంటూ దాని మీద పాకుతున్నప్పుడు వాడు ఏ తలకో తగలచ్చు ఆ వైరు, దీన్ని టేపు చుట్టేస్తారు. మీకు మనవడు పుట్టాడు ఇంట్లో ప్లగ్ పాయింట్ని మూసేస్తారు టేప్ వేసి, వాడు సన్నటి వేళ్ళు అందులో పెట్టేస్తారు తీసుకెళ్ళి. పరిమితి ఉందా లేదా, జాగ్రత్త తీసుకున్నారా లేదా. జాగ్రత్త అన్నది ఉండాలి జీవితంలో. ఈ పరాకు లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, తర్వాత మీరు బాధపడతారు. అప్పుడు వైషమ్యాలు పెంచుకుని శత్రుత్వాలు తెచ్చుకుని ఎందుకు ఉండాలి. మీ ఔన్నత్యాన్ని సేవకుడు గమనించాలి, సేవకుడు యొక్క అభ్యున్నతిని మీరు కోరి ప్రవర్తించాలంతే, అంతే తప్ప అతి చనువు ప్రమాదకరం చాలా విషయాల్లో. కాబట్టి ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి, అది చెప్పేటప్పుడు నది ప్రవహిస్తూ ఉంటుంది, గ్రీష్మ ఋతు వస్తుంది, గ్రీష్మ ఋతు వచ్చినప్పుడు నదీ జలములు కనపడవు, ఆవిరైపోతాయి. నది వెళ్ళింది అని మీకు అది చూపి ఏమిటండి, దాన్ని గోదావరి అండి అంటాం, అప్పుడు గోదావరినే అంటాం. మరి నీళ్ళు లేవండి అన్నారు అనుకోండి, ఇప్పుడు లేవండి అంటాం. మరి ఎప్పుడు ఉంటాయండి అంటే వర్షాకాలంలో ఉంటాయండి అంటాం. మరి ఇప్పుడు ఎందుకు లేదండి గోదావరిలో నీళ్ళు అంటే,
ఎందుకున్నామంటే గ్రీష్మ ఋతువు కదండి, నీళ్ళు ఎక్కడుంటాయి ఆవిరైపోయాయి, నీ సౌభాగ్యం అలా అయిపోతుందండి ఆవిడ. ఇది ఉలిక్కి పడతారా పడరా ఎవరైనా, ఎలా మాట్లాడిందో చూడండి మందార. ఇది ఆవిడ చాకచక్యం అండి. ఇన్నాళ్ళు ఉలుకుపాటుతో ఉన్నావు సంతోషంగా, నా అంత గొప్పది ఎక్కడుంది, నన్ను నా భర్త ప్రేమిస్తాడన్నావు. అనిష్టే శుభకాకారే, చాలా అందమైనదానా, సౌభాగ్యేన వికత్తసే చలంభితవ సౌభాగ్యం, నీ సౌభాగ్యం నీ సుఖం నీ సంతోషం కదిలిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి, గ్రీష్మ ఋతువులో నదిలా అయిపోతావు నువ్వు. ఉలిక్కి పడింది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అసలు, ఇంత గొప్ప విశాలమైనటువంటి ఈ సామ్రాజ్యాన్ని నీ వినాశనమును కోరి రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు అనలేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యానికి యువరాజు కావాలి కాబట్టి చేస్తున్నాడు అనలేదు, పెద్ద కొడుకు కాబట్టి చేస్తున్నాడు అనలేదు, దశరథుడు వృద్ధుడైపోయాడు కాబట్టి చేస్తున్నాడు అనలేదు. ఇన్ని కారణాలు ఉన్నాయి యవరాజ్య పట్టాభిషేకానికి, కాడ ఆవిడ ఇవన్నీ అనలేదు, నీ నాశనాన్ని కోరే చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అలా ఏం జరిగింది అన్న అనుమానం, ఉత్కంఠ, మనసు కదిలిపోవడం అన్నది వచ్చేస్తుంది కదా, విషపు బీజం పడిపోయింది. ఏం జరిగింది, రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు ఆవిడ ఆపలేదు, ఆవిడ యొక్క ఆ వాగ్ధారని ఆపకుండా అంది, ధర్మవాది శటోభర్త శ్రక్షణవాది చ దారుణ శుద్ధ భావేన జానీషే తేనైవ మతి సంధిత. ఈ ముందు శ్లోకాలు చెప్పకుండా ఈ శ్లోకాన్ని ముందు చెప్పిన, ముందు శ్లోకాలు చెప్పి ఈ శ్లోకం చెప్పిన, పరిణితి కలిగినదైతే కైకమ్మ ఈ ఒక్క శ్లోకం చాలు మందర తలకాయ తన కత్తితో కోసేయచ్చు. ఎందుకంటే కైకమ్మ చంపేస్తే హత్యానేరమే ఉండదు, మహారాణి తన ఎదురుగుండా రాజధిక్కారం రాజును నిందించి మాట్లాడుతోంది. ఎలా మాట్లాడిందో తెలుసా అంటే దశరథుడి గురించి, బహుశా ఇంత ఆరోపణ పరిపాలనలో ఉన్నటువంటి అఖండ సామ్రాజ్యమైనటువంటి కోసలాధీశుడైనటువంటి దశరథ చక్రవర్తి గురించి అనడం అంటే దానికి ధైర్యం ఉండాలి. అందున ఎవరితో మాట్లాడుతోంది, మహారాణితో మాట్లాడుతోంది. ఆవిడ ఎంత తెగించి మాట్లాడుతోందో, ఆ మాటకి హద్దు ఆపు లేని తనం ఎంత ఉందో ఇవాళ బయటకు వస్తుంది. ధర్మం మాట్లాడతాడు నీ భర్త, కానీ నీ దగ్గర ధర్మం మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు సార్, నా భర్త ధర్మాత్ముడని నీకు నమ్మకం కలిగి నువ్వు యామరపాటు చెందుతావు. నువ్వు యామరపాటు చెందాక నిన్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ధర్మవాది శఠోభర్త. లోకానికి కాదు, మీరు ఈ మాట గుర్తుపట్టాలి, లోకానికి కాదు దశరథుడు ఇలా. నీ దగ్గరే నీకు చాలా నీ ఎందు ప్రేమ కలిగిన వాళ్ళ మాట్లాడతాడు, కానీ నీకే అపకారం చెయ్యాలి అంటే నిన్ను నమ్మించాలి, అందుకని నీతో ధర్మవాదిలా మాట్లాడుతున్నాడు. చాలా మృదువుగా మాట్లాడేవాళ్ళ మాట్లాడతాడు నీ దగ్గర, కానీ లోపల చాలా దారుణమైనటువంటి సంకల్పం ఒకటి చేశాడు. కాబట్టి అట్టి వాణ్ణి పిచ్చిదానివి, నీకేం తెలుసు అమాయకురాలివి, నీకేం తెలియదు, నీది చాలా పరిశుద్ధమైనటువంటి హృదయం, చాలా నిర్మలమైనటువంటి మనస్సు, ఆ కారణం చేత నువ్వేం చేస్తున్నావంటే వెర్రి తల్లి ఆ దశరథుణ్ణి నమ్మేస్తున్నావు. ఇప్పుడు ఎక్కడ పెట్టింది తీసుకొచ్చి కలహం, భార్యాభర్తల మధ్యకి తీసుకొస్తోంది చిచ్చు, ఒక రాజుకి ఒక రాణికి మధ్యలోకి తీసుకొస్తోంది. ఇది చెయ్యొచ్చా, ఎట్టి పరిస్థితుల్లో ఒక భార్యకి భర్తకి మధ్య అవగాహనలో ఇబ్బంది వచ్చేట్టు వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడానికి కారణంగా నువ్వు నిలబడ్డం కన్నా నీకు ఎంత అమర్యాద జరిగినా నువ్వు రాజీ పడిపోవడమే ఉత్తమం, తప్ప నీ వలన ఒక భార్యకి భర్తకి మధ్య మాత్రం తగు రావడానికి వీల్లేదు. ధర్మం అంటే ధర్మమే, లోకంలో అత్యంత గొప్ప ధర్మం ఏమిటో తెలుసా అండి, ఏ భార్యాభర్త మధ్య నలుగుడు రావడానికి మనం కారణం కాకూడదు. కాబట్టి భార్య దగ్గర భర్తని తక్కువ చేసి కానీ, భర్త దగ్గర భార్యని తక్కువ చేసి కానీ ఎన్నడూ మాట్లాడకూడదు. అంతకన్నా ఒకవేళ వాళ్ళు నీ ఎడల అపచారము చేసిన వాళ్ళైనా, ఆ అధర్మం ఇలా నా వల్ల వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదం వస్తుంది అని అనుమానం వస్తే నీకు జరిగిన అవమానాన్ని నీలో నువ్వు జీర్ణం చేసేసుకుని రాజీ పడిపోయి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండడాన్నే కోరాలి, తప్ప నువ్వు మాత్రం నీకు జరిగిన ఖేదం తీరడానికి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునే పరిస్థితి మాత్రం కల్పించకూడదు. అంతే ధర్మం. రామాయణం అంటే రామాయణమే, నీకు ఆ ధర్మం తెలిస్తే నువ్వు అలాగే ప్రవర్తించాలి.
నీకు ఆ ధర్మం తెలియనప్పుడు నువ్వు అనుష్ఠించినప్పుడు నువ్వు రామాయణం చెప్పడం అనవసరం, రామాయణం చదువుకోవడం అనవసరం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈ పని చేస్తోంది, నీ భర్త ఇటువంటి వాడు, ఇప్పుడు ఆవిడకి సాక్ష్యం కావాలిగా, ఈ మాట చెప్తే సరిపోతుందా ఇలా అంటే అంటూ అంది. ఎంత దారుణమైన మాట అందంటే, దుష్టాత్ముడై నీ భర్త, ఆవిడ ఎదురుగుండానే తిడుతోంది భర్తని, అయినా కైకమ్మ ఏం ఆధారం ఉందని అడగట్లేదు. అంటే అంత అతి చనువు ఇచ్చేసింది మందరికి. ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి, ఆవిడకి పరిణితి లేదు అని తెలిసి కూడా ఇంత చనువు ఇవ్వడం ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి. నీ భర్త దుష్టాత్ముడు, అదును చూసి అవకాశం కోసమే పెద్ద కుట్ర చేశాడు. నీ కొడుకుని మాత్రం మేనమామ ఇంటికి పంపాడు. మేనమామ ఇంట్లో ఉన్న నీ కొడుకు రాకపూర్వం రాముడికి పట్టాభిషేకం సంకల్పం చేశాడు. సంకల్పం చేసి రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తాను అని చెప్పి అసత్యవాది పాపచింతన కలిగినటువంటి వాడు, నిన్ను దుఃఖానికి గురి చెయ్యాలనుకుంటున్నవాడు అటువంటి వాడు రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు. నువ్వు పిచ్చిదానివి, పాము అని తెలియనటువంటి వ్యక్తి ఎంత నాజూగ్గా ఉందో, ఎంత బాగుందో, ఎంత మెత్తగా ఉందో అని త్రాచుపాముని తీసుకుని ఒళ్ళో పెట్టుకుంటే, అయ్యో పాపం నేను చేయడానికి కాదు నా పట్ల మృదు స్వభావంతో పెట్టుకుంది అని కూడా చూడకుండా ఒంటి మీద కాట్లు వేసే త్రాచుపావులా నువ్వు నీ ఒడి చేర్చుకున్నటువంటి దశరథుడు నిన్ను కాటు వేయబోతున్నాడు, నీ నాశనాన్ని కోరుతున్నాడు, గుర్తించు. ఇప్పటికీ కైకమ్మ మనసులో పూర్తి మార్పు రాలేదు. ఆవిడ దిగ్గున లేచింది ఆ పడుకున్నటువంటి పర్యంకం నుంచి. ఒక మంచి ఆభరణం ఒకటి ఒంటి మించి తీసి, ఓ కుబ్జా, కుబ్జా అంటే ఆవిడికి గూన ఉంది, పొట్టిది గూనిది అంటుంటాను తెలుగులో. ఆవిడ గూనితో కూడినటువంటి వ్యక్తి ఇలా ఎత్తి చూసి మాట్లాడాలి తప్ప ఇలా నిలబడి మాట్లాడలేదు. అందరికీ వెన్నుపాం నిలువుగా ఉంటుంది, ఆవిడ వెన్నుపాం ఇలా లేవబోయి వంగిపోయి ఉంటుంది, అందుకని ఆబోతికి ఉన్నట్టుగా ఉంటుంది. ఆ పైన ఓ చిన్న ఎత్తుగా ఉంటుంది. అంటే మనిషి అంటేనే అడ్డంగా పుట్టి నిలువుగా ఉండాలి వెన్నుపాం. ఈవిడికి అడ్డంగా పుట్టి అడ్డంగానే బతుకుతోంది తప్ప నిలువుగా ఉన్న బతుకు కాదు, అసూయాగ్రస్తమైన బ్రతుకు అది చెప్పడానికి కుబ్జ. అందుకని కుబ్జగా పుట్టింది. అంటే నా ఉద్దేశ్యంలో కుబ్జలందరూ అలా ఉంటారని కాదు సుమండి, నేను అటువంటి సిద్ధాంతం చేయట్లేదు. ఈవిడ స్వభావాన్ని ఆవిడ స్వరూపం కూడా బాగా సమర్థించింది ఇక్కడ. ఇప్పుడు ఆభరణం తీసిచ్చిన కైకమ్మంది, ఎంత ప్రియమైన వార్త చెప్పావే మందరా, నీ జీవితంలో నువ్వు బతికి ఉండగా ఇటువంటి శుభవార్త ఇంకొకసారి, ఇంకొకటి తత్తుల్యమైన శుభవార్త నాకు చెప్పలేవు. రామాభిషేకం కన్నా ప్రియమైన శుభవార్త నా జీవితంలో ఇంకొకటి లేదు. కాబట్టి నేను ఉన్న పరంగా విన్నాను కాబట్టి నీకు ఇది ఇచ్చేస్తున్నాను. కాదు, ఇదొక్కటే ఇచ్చాననుకుంటున్నావా? ఇంత గొప్ప వార్త చెప్తే ఏ వరం కావాలో కోరుకో, ఇచ్చేస్తాను. ఆ ఇచ్చిన ఆభరణాన్ని పక్కన పారేసింది. పక్కన పారేసి, మూర్ఖురాలా, నీకు అసలు బుద్ధుందా, బాలిషే, చంటి పిల్లల్లా, మూర్ఖురాలివై ఏ విషయానికి దుఃఖించాలో ఆ విషయానికి సంతోషిస్తావా? ఎవరికి పట్టాభిషేకమో తెలుసా? రాముడికి పట్టాభిషేకం. ఎందుకు పట్టాభిషేకమో తెలుసా? పక్కన లక్ష్మణుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి. అదేమిటంటావా, సుమిత్ర కొడుకుల్లోనే ఒక కొడుకు లక్ష్మణుడు రాముడి పక్కన ఉంటాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కానీ ఒక హృదయంలా ఉంటారు. ఆ సుమిత్ యొక్క ఇంకొక కొడుకు శత్రుఘ్నుడు భరతుడి పక్కన ఉంటాడు. ఆ శత్రుఘ్నుడు ఇక్కడ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి శత్రుఘ్నుడు భరతుడికి వ్యతిరేకంగా భరతుడికి జరగని యవరాజ్య పట్టాభిషేకం రాముడికి చేస్తే అడ్డుకుంటాడేమోనని భరతుడి మేనమామ గారింటికి శత్రుఘ్నుడిని కూడా పంపించాడు నీ భర్త. పంపించి ఇది ఎప్పుడో ఆలోచన చేశారు ఇద్దరూ కలిసి. ఎవరు? నీ వెర్రితనం, మీ ఆయన నీ మాట వింటాడనుకుంటున్నావు. కౌసల్య, దశరథుడు కలిసి ఎప్పుడో కుట్ర పన్నారు. నీకెందుకు రాముడికి పట్టాభిషేకం చేస్తాను, భరత శత్రుఘ్నుల్ని మేనమామింటికి పంపించేస్తాను, కబురందనంత దూరం వెళ్ళిపోతాడు, లక్ష్మణుడి ఇక్కడ ఉంచుతాను, రాముడికి సహాయకుడిగా ఉంటాడు, రాముణ్ణి రక్షిస్తాడు, ఎవ్వరికీ తెలియకుండా పట్టాభిషేక ముహూర్తం పెట్టి చేసేస్తాను అని చెప్పాడు. కాబట్టి
ఇప్పుడు రాముడికి అందుకు పట్టాభిషేకం చేస్తున్నాడు. అంటే కైకమ్మంది అవును నిజమే, రాముడంటే లక్ష్మణుడికి ఇష్టం, భరతుడంటే శత్రుఘ్నుడికి ఇష్టం. ఇష్టం కాబట్టి వెళ్ళాడు శత్రుఘ్నుడు భరతుడితోటి. నువ్వెందుకు అంత నాలుగు పీక్కుంటావు దానికి మందరా? రాముడంటే ఎవరో తెలుసా? రాముడికి పట్టాభిషేకం చేస్తే భరతుడికి బాధ ఏంటే? రాముడంటే ఎవరో తెలుసా? నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశానే రాముణ్ణి. అంత బాధపడిపోతాం ఎందుకే? రాముడంటే ఎవరో తెలుసా? ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, గురువుల ఎడల పెద్దల ఎడల అత్యంత వినయం కలిగినటువంటి వాడు, సత్యవాన్, ఎప్పుడు సత్యవాక్కు కలిగినటువంటి వాడు, ఆంతరమునందు బాహ్యమునందు శౌచమున్నవాడు. అటువంటి రాముడు జ్యేష్ఠుడు కనుక యవరాజ్యాభిషేకం పొందాలి. అతను యవరాజ్యాభిషేకం పొందితే నేను ఎంత సంతోషిస్తున్నానో తెలుసా మందరా? పైగా ఒకరోజు రెండు రోజులు కాదే, నిండు నూరేళ్లు నా రాముడు రాజ్యం చెయ్యాలి. నిండు నూరేళ్లు నా రాముడు రాజ్యం చేసిన తరువాత తమ్ముడైన భరతుడు రాజ్యం చేస్తాడు. వృద్ధుడైన దశరథుడు అది చూసి పొంగిపోవాలి తన కొడుకుకి పట్టాభిషేకం జరిగితే. కాబట్టి నువ్వెందుకంత భయపడిపోతావు? నీకు ఇంకొక విషయం చెప్పనా, అసలు నువ్వు కౌశల్య కొడుకు రాముడు అంటున్నావు, కౌశల్య కొడుకు రాముడని నువ్వు అంటున్నావు, కానీ రాముడి దృష్టిలో నాకు కౌశల్యకి భేదం లేదు. కౌశల్యని ఎలా చూస్తాడో నన్ను అలాగే చూస్తాడే రాముడు. చూడ్డం కాదు, లోపల ప్రేమ ఉంటే అది లోపల పట్టక పైకి పొంగి ప్రవహిస్తే శుశ్రూషారూపాన్ని పొందుతుంది, ఆ ప్రేమ శుశ్రూషగా మారుతుంది. కాబట్టి ఇంత ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టే నా రాముడు కౌశల్యకి ఎలా శుశ్రూష చేస్తాడో అంతకన్నా ఎక్కువ శుశ్రూష నాకు చేస్తున్నాడే. అలాంటి రాముడు రాజైతే నీకెందుకంత భయం అంటే, మందర ఎంత గొప్పగా వచ్చిందో చూడండి, అక్కడేనే విర్రిదానా ఆలోచన చేయలేకపోతున్నావు. రాముడు భరతుడు పుట్టడంలో ఎంత తేడా? కొద్ది సమయం తేడా. కొద్ది సమయం తేడాకి భరతుడు కూడా రాజ్యం అడగచ్చు నాకిమ్మని. అలా ఒక్కనాటికి అడగడు, అలా కుదరదు కూడా. కానీ ఇప్పుడు సృష్టిస్తోంది. ఇప్పుడు రాముడు రాజవుతాడు. రాముడు రాజయ్యాక రాముడి తర్వాత రాజెవరవుతారు? రాముడి కొడుకు రాజవుతాడు. భరతుడేమవుతాడు? ఎప్పటికీ రాజు కాడు. భరతుడి కొడుకు ఏమవుతాడు? ఎప్పటికీ రాజు కాడు. కాబట్టి భరతుడు ఏం చేస్తుంటాడు? రాముడి దగ్గర చేతులు కట్టుకుని వంగి సేవలు చేస్తుంటాడు. భరతుడి కొడుకులు ఏం చేస్తుంటారు? రాముడు కొడుకులకి సేవలు చేస్తుంటారు. నీ వంశం ఏమైంది? దాసీ వంశమైంది. రాముడి వంశం ఏమైంది? పాలక వంశమైంది. రాముడు పరిపాలకుడు తన బిడ్డలతో సహా. నీ కొడుకు ఎప్పటికీ దాసుడు తప్ప ఎన్నటికీ రాజు కాలేడు. పైగా నేను ఇంకొక మాట చెప్పనా, రాముడు కాని ఒక్కసారి రాజు అయ్యాడా, రాజైన వాడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా? తన తర్వాత పక్కన సింహాసనం ఎక్కడానికి అధికారం ఉన్నవాడెవడో వాడు లేకుండా చేస్తాడు. ఎందుకంటే సింహాసనం మీద ఆసక్తి అలా ఉంటుంది కాబట్టి. రాముడి తర్వాత అధికారం భరతుడిది కాబట్టి భరతుడు లేకుండా చేస్తాడు. అందుకే నీ ఆయన అంత తెలివితేటలుగా భరతుడిని మేనమామింటికి పంపాడు. ఇప్పుడు రాముడు ఏం చేస్తాడో తెలుసా? ఒకసారి యువరాజు అయ్యాక ఇక భరతుడు అంతఃపురానికి రాడు. గ్రామాంతరంలోనైనా ఉంచుతాడు, లేదా వనాలకైనా పంపుతాడు, లేదా లోకాంతరానికైనా పంపేస్తాడు, చంపేస్తాడు ఇక్కడ. తప్ప ఒక్కనాటికి ఇక నీ కొడుకు తిరిగి రావడం అన్నది ఉండదు. నువ్వెంత పిచ్చిదానివి! మీ ఆయనంటే కుక్ర చేశాడు, పగపట్టాడు. రాముడికి రాజ్యం ఇవ్వడం కోసం నీ కొడుకుని బలిపెట్టాడు. నీకు తెలివితేటలున్నాయా? మీ ఆయన్ని నమ్మేశావు. నమ్మేసి ఏం చేశావు? మీ అబ్బాయిని మీ అన్నమామింటికి పంపావు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. ఎప్పుడూ కూడా ఒకే చోట ఉన్నామనుకోండి కొంతకాలం, ఆ ప్రదేశం పట్ల ఒక ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 42 రోజులు ఉండి మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతాను. కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత నాకు వెంటనే ఏం గుర్తొస్తుంది? సాయంకాలం అయ్యేటప్పటికీ ఈ ప్రాంగణం, నేను చెప్పుకున్న శ్రీరామాయణం, మీ అందరూ నాకు జ్ఞాపకానికి వస్తారు. నేను పొద్దున అనుష్ఠానానికి కూర్చున్నాను అనుకోండి, ఇన్నాళ్ళు నేను అనుష్ఠానం చేసుకోవడం కోసం నాకు హరిప్రసాద్ గారు ఏర్పాటు చేసినటువంటి అనుష్ఠాన మందిరం, నాకు వారు ఏర్పాటు చేసినటువంటి సంభారములు, నాకు శుశ్రూష చేస్తున్న గోపాలకృష్ణ గారు, ఇవన్నీ నాకు జ్ఞాపకానికి వస్తాయి.
ఎందుకంటే ఒక చోట సంగం ఆ వస్తువు మనసు చేత స్మరింపబడేటట్టు చేస్తుంది కదా. నువ్వేం చేసావు ఇక్కడ వాళ్ళు భరతుడికి గుర్తు లేకుండా, భరతుడు ఇక్కడ వాళ్ళకి గుర్తు లేకుండా మేనమామ ఇంటికి పంపావు. కాబట్టి వీళ్ళెవ్వరికి అసలు భరతుడు గుర్తు లేదు. కాబట్టి ఇప్పుడు భరతుడికి అపకారం జరిగినా అసలు ఉన్నాడా భరతుడు, ఏమైపోయాడన్నది కూడా ఎవరో ఆలోచించరు. ఇది మీ ఆయన ముందుగా చేసినటువంటి కుట్ర, అందుకే మేనమామ ఇంటికి పంపాడు. నీకైనా ఉండాలా దూరదృష్టి, తగుదునమ్మా అని వెళ్ళి వెళ్ళని మేనమామ ఇంటికి పంపావు. చూడు ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చిందో చూడు. ఇప్పుడు మీ ఆయన రాముడు కలిసి భరతుణ్ణి చంపించక ముందే భరతుణ్ణి నా మాట విని ఇప్పటికైనా ఏదైనా అడవిని పట్టి వెళ్ళిపోమ్మని చెప్పు, ఇక రావద్దని చెప్పు. ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడ కొట్టింది. నీవు యవ్వనంలో ఉన్నావని, దశరథ మహారాజు గారు ఎప్పుడు నీ మందిరానికే వస్తారని ఇంతకాలం అహంకరించి పట్టమహిషి అయితే మాత్రం లెక్క ఏమిటి, రాజు నా చేతిలో ఉన్నారని కౌసల్య పట్ల అనాదర భావంతో ప్రవర్తించావు. ఇప్పుడు ఆమె రాజమాత, రాజమాత కాబట్టి ఆవిడ నిన్ను శాసిస్తుంది. నువ్వు దాసుని యొక్క మాత, భరతుడు రాముడి దాసుడు, నువ్వు దాసుడి మాతవు. వాళ్ళు పెట్టినటువంటి అన్నం తిని బతుకుతున్న దానివి కాబట్టి నువ్వేం చెయ్యాలి, చేసిన దోషాలు గుర్తు తెచ్చుకున్న కౌసల్య నీతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుంది. తోడి కోడలు వేపు నుంచి వచ్చేటటువంటి మాట ఆడదాన్ని కొంచెం తొందరగా కదుపుతుంది. నేను మన్నింపబడదనుగాక. కాబట్టి ఇది కైకమ్మ మనసుకి తొందరగా ఎక్కుతుంది. కాబట్టి నువ్వు చేతులు కట్టుకుని నించవాలి. నువ్వు నించున్నాక మేము నించవాలి. చూసావా, నిన్ను నమ్ముకుని సేవించినందుకు మాకు దొరికిన భాగ్యం ఇది, అందుకే ఏడుస్తున్నానంది. నిజంగా ఇదే ఏడుపు అంతటికి కారణం ఏమైనా ఉందా, కౌసల్య మీద పగకి, రాముడి మీద ఇన్ని మాట్లాడడానికి ఏమైనా ఉందా కారణం? ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఆవిడ అలాగే మాట్లాడుతుంది అంతే. ఇవి విన్న తరువాత కైక హృదయంలో మార్పు వచ్చింది. ఈ చెప్తున్నటువంటిది ఏదో చాలా గట్టిగా, మీరు రామాయణం చదవండి, ఆవిడ ఇంకా గట్టిగా మాట్లాడుతుంది. చెట్టు చుట్టూ పొదలు పెరిగితే చెట్టుని కొట్టడం అంత తేలిక కాదు. ముళ్ళ పొదలు చెట్టు చుట్టూ ఉన్నాయనుకోండి, చెట్టు దగ్గరికి వెళ్ళలేరు. అలా భరతుడి దగ్గర శత్రుఘ్నుడు ఉంటే భరతుడి జోలికి వెళ్ళలేరు. శత్రుఘ్నుడు ఇక్కడ ఉండి ఉంటే మీ ఆయన కుట్ర ఫలించదు, అందుకే శత్రుఘ్నుడిని పంపించాడు. ఇప్పుడు ఆవిడికి ఇదంతా ఏదో నిజంగా దశరథుడు చేసిన కుట్రలాగే కనపడింది. కనపడి మాట్లాడేటప్పటికి వెంటనే కైకమ్మంది, ఈ క్షణంలోనే మందరా, నేను రాముణ్ణి అడవికెళ్ళేటట్టు, భరతుడు యవరాజ్యానికి వచ్చేటట్టు నేను చేస్తాను అని, ఇప్పుడు నా కొడుక్కి రాజ్యాధికారం రావాలి, రాముడు వెళ్ళిపోవాలి, ఇది ఎలా సంభవిస్తుంది, ఎలా చెయ్యాలి కుబ్జ, నీకేమైనా ఆలోచన ఉంటే చెప్పు అంది. నీకు తెలియక అడుగుతున్నావా, లేకపోతే నేను ఏం చెప్తానో అని అడుగుతున్నావా? అసలు నీకే జ్ఞాపకం ఉండాలి, కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. నీ యందు అనురక్తి కలిగిన దాన్ని, ఎప్పుడూ నీ క్షేమం కోరేదాన్ని కాబట్టి ఎందుకైనా మంచిదని నీ క్షేమానికి సంబంధించిన విషయాలన్నీ నేను జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటానండి. ఇది ఇంకా బాగా మందరిని విశ్వసించడానికి కారణమైంది. అంటే అవతల వాళ్ళ జీవితంలో చిచ్చు పెట్టాలన్న అసూయ కడుపులో పెట్టుకున్న వాళ్ళు అవకాశం చూసుకుని మాట్లాడితే ఆ ఉపద్రవాన్ని బాహ్యంలో శత్రువులందరూ కలిసి వచ్చినా దశరథుడు గెలవగలడేమో, కానీ మందరని గెలవలేడు. కాబట్టి అసూయాగ్రస్తమైన మనస్సులు ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళు అన్న వాళ్లతో అసలు సంఘం మంచిది కాదు. అసూయ అన్నది తనని కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి తాను విషం తినేశాడనుకోండి, తెలియక ఆ వ్యక్తి చచ్చిపోతాడు. ఒక వ్యక్తి తెలియక చాలా గుల్లగా ఉన్న చెట్టు ఎక్కాడనుకోండి, కింద పడి వాడి కాలు చేతులు విరుగుతాయి. ఒక సరోవరం, ఒక చెరువులో విషం కలిసిందనుకోండి, ఆ నీరు త్రాగిన వారు చచ్చిపోతారు. ఒక్కడు అసూయ గ్రస్తం అయిపోయాడు అనుకోండి, వాడి వల్ల మొత్తం దేశం దేశమే ఎడవాల్సి వస్తుంది, చెప్పలేము. అటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి అసూయ అం
ప్రమాదకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు, అదే మనుష్యుల్ని తొందరగా పట్టుకుంటుంది. కాబట్టి దగ్గరికి రానివ్వద్దు అసూయని, అత్యంత ప్రమాదం, దాన్ని మొదట్లోనే గిల్లి పడయ్యాలి. వద్దు ఇలా మనం అసూయ పెంచుకోకూడదన్న భావన లోపల బాగా ఉండాలి. వాడే పవిత్ర చిత్తుడు. ఆ అసూయ పెంచుకోకుండా ఎవడుంటాడో వాడికన్నా పవిత్రాత్ముడు ఇంకోడు ఉండడు. ఆయన వలనే లోకం అంతా క్షేమంగా సంతోషంగా ఉంటుంది. అసూయ ఉన్నవాడు పండితుడు కానివ్వండి, ఎంత గొప్పవాడు కానివ్వండి, అసూయ అన్నది ఉందా? ఎప్పటికైనా అది ప్రమాదమే. అది తనకి ఇతరులకి కూడా శాశ్వతమైన అపకీర్తిని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, నీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకనకొకప్పుడు ఇంద్రుడు రాక్షసుల మీద యుద్ధానికి వెడుతూ నీ భర్త అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క సహాయాన్ని అపేక్షించాడు. అప్పుడు దశరథుడు యుద్ధానికి బయలుదేరుతూ, రథసారథ్య విద్య నీకు బాగా తెలుసు కాబట్టి నిన్ను కూడా తీసుకెళ్లాడు. తీసుకెళ్లినప్పుడు వైజయంతపురము అనబడేటటువంటి ఒక నగరం దండకారణ్యంలో ఉంది. బతికినటువంటి దశరథుడు చాలా సంతోషించాడు నువ్వు చేసిన పనికి. నీకప్పుడు రెండు వరాలు ఇచ్చాడు. నువ్వు అన్నావప్పుడు నాకెందుకండి వరాలు అంటే, అలా కాదు, నీకు రెండు వరాలు ఇస్తానని ఏమైనా కోరుకో అన్నాడు. నువ్వు అన్నావు నాకేం కావాలి, నాకు అడగడానికి ఏం లేదు, ఎప్పుడైనా అంత అవసరమైతే తీసుకుంటాను లేండి అన్నావు. ఆ విషయం నువ్వే నాకు చెప్పావు. ఇది కైకకి గుర్తు లేదు. మీరు బాగా పట్టుకోవాలి ఇక్కడ. ఈ మాట ఎప్పుడొచ్చింది? భర్తని రక్షించుకోవడానికి తన ప్రాణమే అడ్డుపెట్టింది కైకమ్మ. అంటే అంత భార్యాత్వంతో, అంత పాతివృత్యంతో ప్రవర్తించింది మహాతల్లి. మనం గబుక్కుని కైకమ్మ అనగానే ఇంకా అన్ని తప్పుల కింద మాట్లాడేయకూడదు, అలా అయితే మనం అసూయాగ్రస్తం అయిపోతాం. ఆవిడని రెండు వరాలు తీసుకొని దశరథుడు అడిగితే, నాకేదో లేదన్న భావన ఉంటే వెంటనే అడగాలి. ఆవిడకి ఏంటంటే నాకేం లేదన్న భావన ఉంది, అంటే అంత తృప్తిగా ఉంది ఆవిడ. కాబట్టి నాకెందుకండి వరాలంది ఆవిడ. అంటే దశరథుడే పట్టుపట్టాడు, కాదు నా ప్రీతి కొరకు రెండు కోరికలు కోరుకో అన్నాడు. అంటే ఆవిడంది నాకేం కావాలి, భర్త ఓ ఏదో కోరుకో కోరుకో అంటే కోరడానికి ఆవిడకి ఏమీ తట్టట్లేదు. ఎప్పుడు తడుతుంది? మనసులో నాకిది లేదన్న భావన ఉంటే. నాకు ఇది లేదన్న భావన లేని స్థితిలో పూర్ణ తృప్తితో ఉంది కైక. అప్పటికి భర్త కాసేపు ఆ గొడవలు చేయాలంటే ఏం చేసింటే, అబ్బా నేను అడుగుతానులేండి అప్పుడు ఇద్దరు కానీ. చాలా మంచి సంతోషంలో ఉన్నప్పుడు ఏమో నీకు వడ్డాణం చేయిద్దాం అనుకుంటున్నాను 100,000 రూపాయలు ఇట్టి పెడదాం జ్యువెలరీ షాప్కి అన్నాడు అనుకోండి. అబ్బా ఇప్పుడు ఎందుకండి, ఇప్పటికి బోల్డ్ చేయించారు చాలు, వడ్డాణం ఒక్కటి లేకపోతే ఇప్పుడు నాకు వచ్చిన నష్టం లేదు. అయినా నాకు పాత వడ్డాణం ఉంది ఆ సన్నది. ఇప్పుడు మీరేదో పెద్ద దానికి ఇలా ఏదో 800,000 వేయించేసి గజ్జలు వేయించేసి చేయించేస్తారంటున్నారు, కానీ అక్కర్లేదు ఉంది ఇప్పుడు ఆ మాట ఎత్తకండి అని. అలా కాదులే ఓయ్, నేను తప్పకుండా కొందాం అనుకుంటున్నాను, తీసుకోవాల్సిందే అంటే, అలా కాదు కానీ నేను ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాను, అప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు కొందరు కానీ ఇప్పుడు ఊరుకోండి అంటే ఆయన ఏమంటాడు, ఓహో ఏదో ఉందిలో ఉంది మనసులో ఎప్పుడు అడుగుతుంది అప్పుడు కొందాం లేని ఊరుకున్నాడు. ఇల్లు ఫినిషింగ్కి వచ్చిన తర్వాత చేతిలో ఏమీ లేనప్పుడు వడ్డాణం కొంటాన్నారు 100,000 రూపాయలు ఇవ్వండి అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో దశరథుడి పరిస్థితి అలాగే వచ్చింది. అంటే నీ స్వానుభవంతో చెప్తున్నావా అనుకోకండి, నేను ఉదాహరణ చెప్పానంతే. నన్నేమో నా భార్య అలా అడగలేదు మహాప్రభు కదా. అందుకని ఇప్పుడు ఆవిడంది, రెండు వరాలు ఇచ్చాడు కదా దశరథుడు, నువ్వు మర్చిపోయావేమో నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు నువ్వు నీ భర్తని నిగ్రహించు, గట్టి పట్టు పట్టు, రెండు వరాలు ఇమ్మను. ఏమిటంటాడు, అభిషేకము కొరకు సంభారములు తెప్పించావు కదా రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానని, అవే పదార్థములతో భరతుడికి చేసి. అంటే ఆలస్యం వీల్లేదు, ఇంకా చేసేయాలంతే భరతుడికి. మరి రాముడు 14 ఏళ్ళు నారచీరలు కట్టుకుని మృగచర్మం కట్టుకుని ఆయన జటాజూటంతో 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలని కోరుకో. భరతుడికి పట్టాభిషేకం అయితే చాలుగా, రాముడు ఎందుకు వెళ్ళిపోవాలంటావేమో. రాముడు 14 ఏళ్ళు అడవులు పట్టి వెళ్ళిపోతే రాముణ్ణి ప్రజలు మర్చిపోతారు. భరతుడు మిత్రుల్ని పెంచుకుంటాడు, బాగా ఊంచుకుంటాడు. దెబ్బకు దెబ్బ ఇదే, రాజు చేసిన కుట్రకి ప్రతి కుట్ర ఇదే. ఇప్పుడు భరతుడు బాగా వేళ్ళు ఉంచుకున్న తర్వాత రాముడు తిరిగి వస్తాడు. కానీ అప్పటికందరికీ భరతుడి మీద ప్రీతి ఉంటుంది, ఇంకా రాముడు ఏం చేయలేడు. అలా నువ్వు రాజ్యాన్ని భరతుడికి ఇప్పించు. కాబట్టి భరతుడికి రక్షణ కలగాలంటే ఇదొక్కటే మార్గం. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అండి,
నీ భర్తకి నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా, నీ కోసం అగ్నిలో దూకమంటే దూకేస్తాడు. మరి ఇందాక ఏమంది, లాగి లెంపకాయ కొట్టి ఇందాక ఏమన్నావు ఇప్పుడేమంటున్నావు అని కైక అని ఉంటే రామకథ ఇంకోలా ఉండేది. చెప్పుడు మాటలు అసూయాగ్రస్తమైన వాళ్ళు చెప్పడం ఒకెత్తైతే దానివల్ల ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే వినేవాళ్ళు కూడా ఉంటే, ఇదొక్కటే దానికి పరిమితి. బాగా గుర్తుపెట్టుకోండి, అసూయ ఉన్నా వాడు ఎప్పుడు ఏమీ చేయలేడో తెలుసా అండి, వినేవాళ్ళు లేకపోతే. వినేవాడు దొరికాడు అనుకోండి ప్రమాదమే. అగ్గిపుల్ల బాంబు దూరంగా ఉన్నంతసేపు ఏం పర్వాలేదు, కలిస్తేనే ప్రమాదం. అసూయాగ్రస్తమైన వాడు ఆ మాటలు వినేవాడు కానీ కలిశారో ప్రమాదం వచ్చేసిందని లెక్కే. కాబట్టి ఒకటి అసూయ ఉండకుండా చూసుకోవాలి, రెండు అసూయాగ్రస్తమైన మాటలు వినకుండా ఉండడం నేర్చుకోవాలి, వాటిని లోపలికి చేరనివ్వకూడదు. కాబట్టి ఇది ఇక్కడ కైకమ్మ దెబ్బతింది. రామాయణం మనకి మన జీవితానికి ఒక పథాన్ని నేర్పుతుందండి, దిద్దుబాటు చేస్తుంటుంది రామాయణం. మీరు ఆ కోణంలో రామాయణాన్ని పరిశీలనం చేయకుండా పాత్రల్ని పరిశీలనం చేయడం మొదలుపెట్టారనుకోండి, ఏమిటి దానివల్ల ఏమిటి ప్రయోజనం మీరు పొందేది? అప్పుడు ఏమవుతుందంటే జరిగిపోయిన కథ మీద మీరు విచారణకు కూర్చున్నట్టు అవుతుంది. ఇప్పుడు మీరు ఏ తీర్పు చెప్పినా దానివల్ల ఉపయోగం ఏమిటి నాకు చెప్పండి, అది వేదోప బ్రహ్మణం. మీకేం పనికొస్తోంది శ్రీరామాయణం? మీరు శ్రీరామాయణాన్ని చదివి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏం ఉంచుకుందాం అనుకుంటున్నారు, ఏం వదిలేద్దాం అనుకుంటున్నారు? ఇందులో మీకు ఒక స్పష్టత ఉంటే మనుష్య జన్మని దిద్దుబాటు చేసుకోవడానికి రామాయణం అక్కడ ఉపకరిస్తుంది. అక్కడ ఉపకరించాలంటే మీరు ఆ కోణంలో చూడవలసి ఉంటుంది. నేను అందుకే మీకు మనవి చేసింది, రామాయణం మధుర మధురమైనటువంటి కథ. ఆ కథని కథగా చదువుతూ మిమ్మల్ని మీరు దిద్దుకోగలిగితే చాలు, రామాయణం అర్థం, మీరు బింబం. బాగా గుర్తుపెట్టుకోండి, నేను అద్దం ముందుకెళ్ళి నించున్నాను అనుకోండి, బొట్టు అడ్డంగా పెట్టుకున్నాను, నిలువుగా సరిగ్గా పెట్టుకోలేదు, గుండ్రంగా వేలు ఇలా తగిలింది, బొట్టు ఇలా వచ్చింది, సరిగ్గా రాలేదు అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ప్రతిబింబంలో ఉన్న బొట్టుని దిద్దడం మొదలుపెట్టాను అనుకోండి, బింబం మీద ఉన్న బొట్టు మారుతుందా? బింబాన్ని దిద్దాను అనుకోండి, అంటే నా లలాటమనందున్న తిలకాన్ని దిద్దాను అనుకోండి, ప్రతిబింబం ఏమవుతుంది? దిద్దబడుతుంది. రామాయణం అనే అద్దంలో మీరు ఎదురుగా నిలబడి చూసుకుని ఇప్పుడు నాయందు ఏ దోషం కనపడుతోంది, అంత ప్రమాదం నా వల్ల రాకుండా నేను అలా బరువు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు దిద్దుకోవాలి. మీరు దిద్దుకుంటే మీరు సమాజానికి పనికొస్తారు. అందుకే రామాయణం మనుష్య జాతిని ఉద్ధరించుట కొరకు ఎల్లకాలముల యందు చెప్పబడవలసిందే. ఎందుకంటే మంచి నేర్చుకోవడానికి శిక్షణ కావాలి, కానీ చెడు నేర్చుకోవడానికి శిక్షణ అక్కర్లేదు, అది తనంత తాను లోపలికి వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి నీ మాట విని అగ్నిలో దూకేటటువంటి లక్షణం ఉన్నవాడు నీ భర్త, నువ్వు కోపగృహంలోకి ప్రవేశించు, మలినమైన చీర కట్టుకో, విలువైన ఆభరణములన్నింటినీ కూడా చిమ్మివేయి, అంటే విడిచిపెట్టేసి నేల మీద పడు, జుత్తు విరబోసుకో, ఏడుస్తూ పడుకో. నీ భర్త వచ్చి చాలా కలత చెందుతాడు, కలత చెంది దగ్గర కూర్చుని నిన్ను లాలించే ప్రయత్నం చేస్తాడు. నీకేం కావాలంటాడు, బంగారం ఇస్తానంటాడు, భూమి ఇస్తానంటాడు, రత్నాలు ఇస్తానంటాడు. వ్యామోహ పడకు. దేనికి వ్యామోహ పడద్దు అందో తెలుసా అండి మందర, మీరు జాగ్రత్తగా గుర్తుపట్టాలి, రత్నాలకి బంగారానికి కాదు, భర్త లాలింపుకు లొంగవద్దని చెప్పింది. ఇంతకన్నా దారుణమైన మాట ఇంకోటి ఉంటుందండి లోకంలో. నిజంగా ఒకవేళ దోషమే జరిగినా ఇద్దరి మధ్యలో, వారు ఉభయులు ఒకరినొకరు లాలించుకుని మళ్ళీ కలిసి ఉండేటటువంటి స్థితిలో మీరు అగ్నిహోత్రం పెట్టకూడదు, వాళ్ళిద్దరూ కలిసి ఉండేటట్టు చూడాలి. ఈవిడ ఉద్దేశం ఏంటంటే బంగారం ఇస్తానంటే లొంగకు, రత్నాలు ఇస్తానంటే లొంగకు, భూమిని ఇస్తానంటే లొంగకు. అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే నువ్వు అవన్నీ పుచ్చుకోవద్దు, అంటే నువ్వు కాని వీటికి లొంగావో అసలు ప్రయోజనం రాదు. అంటే ఆవిడ కౌసల్య ఏడవాలి, రాముడు వెళ్ళిపోవాలి. ఎందుకు? దానికి ఏమి ఇదేం లేదు, ఇంకొకరి యొక్క ఉన్నతిని చూసి ఓర్చలేకపోవుట అన్న తన లక్షణం వల్ల ఆ ప్రమాదం రావాలంతే. అది దేవకార్యం అండి మందర తప్పెలాగా అని మీరు రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాన్ని సమర్థించే ప్రయత్నం చేయకండి. ఆ లక్షణము వలన ఉత్పన్నమయ్యే ప్రమాదాన్ని గుర్తించి దిద్దుకునే ప్రయత్నం మనం చేయవలసి ఉంటుంది కదా.
కాబట్టి ఏదిచ్చినా ఒప్పుకోవద్దు. మంకు పట్టు పట్టు బాగా జ్ఞాపకం పెట్టుకోవసమా? కొడుక్కి రాజ్యం, కొడుక్కి రాజ్యం, కొడుక్కి రాజ్యం అని గుర్తు పెట్టుకోవడంలో భరతుడికి రాజ్యం అని అడుగు వదిలేస్తామేమో. భరతుడి రాజ్యం నిలబడదు రాముడు పక్కన ఉంటే. రాముడు అరణ్యానికి వెళ్ళిపోవడాన్ని నువ్వు గట్టిగా పట్టుపట్టి అడగాలి. రాముడు అడవికి వెళ్ళిపోతేనే భరతుడికి రాజ్యం సుస్థిరం. అంటే భరతుడికి రాజ్యం ఇప్పించడం మందరకి అనుషంగికం. మందర ప్రధాన ప్రయోజనం రాముడు అడవికి వెళ్ళిపోవడం. ఇది దేవతా కార్యం. మందర వైపు నుంచి అసూయకి ఫలితం, అదొక అర్థం లేని తృప్తి. కైకమ్మకి చెప్పుడు మాటలకి లొంగింది కాబట్టి అధర్మంగా తన కొడుక్కి రాజ్యం సంపాదించుకోవడం. దీని ఉపద్రవం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు పట్టే పట్టుదల యొక్క ప్రయత్నం ఎంత దూరం పెడుతుందో, ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మందర చూసి ఉంటే లోపల మందర మనసు కూడా నిజంగా కరిగిపోనో కరిగిపోతుందని నేను అనుకోను. అసూయ ఉన్న వాళ్ళకి అలా ఉండదు, అది అవగుణం. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు చెప్పింది అని 14 ఏళ్ళు రాముడు వెళ్ళిపోవాలన్నది బాగా గుర్తుపెట్టుకుని అడుగు. ఎందుకో తెలుసా? 14 ఏళ్ళు తర్వాత రాముడు వస్తే అప్పుడైనా రాముడు రాముడేగా? రాముడు వచ్చాడని ప్రజలు గుర్తుపెట్టుకుని మళ్ళీ రాముడిని ఆదరించరా అనుకుంటున్నావేమో. ఈలోగా భరతుడు తన యొక్క శత్రువుల్ని చంపేస్తాడు. రాముడు 14 ఏళ్ళు అరణ్యాల్లో జంతువుల దగ్గర ఆకలితోటి కందమూలాలు తిని ఆ కష్టాలు పడి అసలు ప్రజలతో రంజకత్వంగా ప్రవర్తించడం, ధర్మంతో ఉండడం ఇవన్నీ పోతాయి. పోయి ఆ అడవిల్లో తిరిగి తిరిగి వస్తాడు. రాముడు అరాముడు అయిపోతాడు. రాముడు అంటే రమింప చేసేవాడు. రమింప చేసే రాముడు రమింప చెయ్యగలిగిన రాముడి కాడు. కాబట్టి అప్పుడు ఆ రాముడు ఏమీ చేయలేడు. కాబట్టి రాముణ్ణి నిస్సారం చేద్దాం ఇలాగా. ఎందుకది? ఏమిటి దానివల్ల ప్రయోజనం? రాముడు రాముడు అని లోకం ఏడిస్తే రాముడు రాముడుగా ఉండకూడదు, అరాముడు కావాలని కోరుకున్న ఏకైక వ్యక్తి రామాయణంలో మందర. ఇది ఎక్కడి లక్షణమో తెలుసా అండి? ఒక ఆయన చాలా వృద్ధిలోకి వచ్చి నియమబద్ధమైన జీవితం గడుపుతుంటే ఆయన ఎప్పుడు పాడైపోతాడు, ఎప్పుడు పాడైపోతాడు, ఆయనకి ఎప్పుడు అపకీర్తి వస్తుందని నిష్కారణంగా ఏడిచేవాడు ఎలా ఉంటాడో అలాంటి వాడి ప్రవర్తనలో ఉంటాడు. అది కేవలం అసూయ వల్ల జనితం కదా. రామాయణం అద్భుత కావ్యం అండి, అద్భుత కావ్యం నిజంగా. కాబట్టి ఈ మాటలు చెప్తే కైకమ్మ ఎంత సంతోషపడిపోయిందంటే నిజంగా కుబ్జని చూసింది. ఉసే కుబ్జ, లోకంలో నేను ఎంతమంది కుబ్జల్ని చూశానే, అంటే గూని వాళ్ళని చాలా అసహ్యంగా ఉంటారు. కానీ అబ్బా మందరా, నీ గూని అలా ఉండదే, గాలికి వంగిన పద్మంలా ఉంటుంది నీ గూని, ఎంత అందంగా ఉంటుంది అంటే మనకి నచ్చితే ఎంత అసహ్యమైంది బాగుంటుంది, మనకి నచ్చకపోతే ఎంత అసహ్యంగా ఉంటుందో. అక్కకి పిల్లాడు పుట్టి అక్క పిల్లాడు మల విసర్జన చేస్తే బట్ట పట్టుకొచ్చి వాడి రెండు కాళ్ళు ఇలా పైకెత్తి వాడి ఆ మల విసర్జక అవయవం దగ్గర కడిగేసి తుడిచేసి ఎత్తుకుని వాడిని ముద్దు పెట్టుకుంటుంటే చెల్లెలు అంటుంది, ఏంటి అక్క అలా తుడిచేసి అబ్బా అలా ఎలా ముద్దు పెట్టుకుంటావే అంటుంది. అదే చెల్లి దానికో కొడుకు పుడితే అది అంతకన్నా గొప్పగా ముద్దడుతుంది. ఎందుకని? తన పుత్రప్రమ ఏమిటో తనకి తెలిసి వస్తుంది కదా. ఎందుకు అప్పుడంత అసహ్యంగా కనపడింది, ఇప్పుడంత సంతోషంగా కనపడింది? తన పిల్లాడు కాబట్టి ఎంత ప్రేమో. తల్లికి ఆ ప్రేమ లేకపోతే లోకం ఉందండి? మనందరం బతకడం అన్నది ఉందా? అసలు బతికేం ఉన్నామంటే అమ్మ వల్ల కదా. అమ్మ ప్రేమే లోకంలో అమృతం, అమ్మ ప్రేమే ఈశ్వర స్వరూపం. కాబట్టి గాలికి వంగిన పద్మంలా ఉంటావే కుబ్జ నువ్వు. నువ్వు నా ముందు నడుస్తుంటే రాజహంస నడుస్తున్నట్టుంది. రాముడు అడవికి వెళ్ళిపోగాని, భరతుడికి పట్టాభిషేకం అయిపోగాని కుబ్జ నీ గూనికి బంగారు గొలుసులు చేయిస్తాని. అంటే మనుష్యులకి అవతల వాళ్ళ పట్ల ప్రీతి దేని వల్ల? ధర్మం వల్ల కాదు. అవతల వాళ్ళు తనకి ఉపకారం చేస్తున్నాడనుకుని ప్రీతిగా ఉండడం నేర్చుకుంటే ఇలాగే ఉంటుంది జీవితం. అవతల వారి ధర్మం వలన వారిని శ్లాఘించడం, ఏమి మహాపురుషులండి అని నువ్వు అనగలగడం నీకు అలవాటైతే నీ జీవితం ఇంకోలా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మాటలని కైకమ్మ కోపగృహానికి వెళ్ళి ఆ రోజుల్లో బహుశా ఇలా భార్య కోపంగా ఉందని తెలుసుకోవడానికి మళ్ళీ ఒక గది ఉండేదిలా ఉంది,
కాబట్టి కోపాగ్రహము అని వాడు కోపంగా ఉంది కాబట్టి ఆ గదిలోకి వెళ్ళిపోయింది. అందులో వెలుతురు గట్రా ఏమి ఉండవు. చీకటి దీపాలన్నీ తీసేసి ఆ చీకట్లో ఆభరణాలన్నీ తీసేసి చిమ్మేసి ఒక మలినమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుని జుట్టు విరబోసుకుని వాల్మీకి మహర్షి భాషలో అయితే కిన్నెర పడుకున్నట్టు పడుకుంది, నేల మీద పడుంది. పెద్ద ఆయనకి ఏం తెలుసు, పాపం 60,000 సంవత్సరాల వృద్ధుడు, మంచి శుభవార్త సంతోషంలో ఉన్నాడు, చాలా గొప్ప కామము ప్రబలి ఉన్నాడు కైకమ్మ పట్ల. అందుకని పరమ ప్రీతితో కామోద్రేకంతో కైకమ్మ ఉన్నటువంటి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఏమిటి, ఎక్కడా కైకమ్మ కనపడదు. పెళ్ళయిన పర్యంతం ఇప్పటి వరకు నేను వచ్చేటప్పటికీ కైక లేకపోవడం అన్నది లేదు, ఇదే మొదలు కైక లేకపోవడం. ఆశ్చర్యపోయి అక్కడ ఆంతరంగిక పరివారాన్ని అడిగాడు, అక్కడ ఉండేటటువంటి పరిచారికల్ని వాళ్ళని కైకమ్మేది అని అడిగాడు. కోపగృహంలో ఉంది అన్నారు. కోపగృహంలో ఉంది అంటే 3వ నంబర్ ప్రమాద పతాకమే కదా, ఏదో కోపం వచ్చింది ఆవిడికి, అందుకని తలబడ్డాడు. దేవుటి కోపం ఎందుకు వచ్చింది, ఆవిడికి కోపం రావడం అంటే ఈయన తట్టుకోలేడు. అంటే ఈయన మనస్సు ఆమె వలన ఆనందాన్ని పొందుతుంది, అది సంతోషం. ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, ముందెళ్ళి మా ఆవిడికి చెప్పాలని అంటాడు ఒక ఆయన. ఎందుకంటే తప్పేం కాదండి, సంతోషించాలి. తన భార్య యందు కామము, తన భార్య యందు ప్రేమ, ఎప్పుడూ మనం దాన్ని విమర్శించవలసిన అవసరం లేదు, అది ధర్మబద్ధం. భార్య యందు ప్రీతి ఉండడం పరమ ధార్మికమైనటువంటి లక్షణం. కాబట్టి ఇప్పుడు ఆవిడికి చెప్పి సంతోషించాలని ఆయన వచ్చాడు, ఆవిడ కనపడటం లేదు. కనపడకపోతే ఆయన అడిగాడు, ఏది కైకం మీదని అడిగాడు. కోపాగృహంలో ఉందంటే వెళ్ళాడు పాపం. వెళ్ళేటప్పటికీ ఆవిడ చాలా దారుణమైనటువంటి స్థితిలో నేల మీద పడుకుని ఉంది. ఆ నేల మీద పడుకుని ఉన్నటువంటి కైకమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని, కైక నీకేం కావాలి, కైకమ్మ ఏమి నేల మీద పడుకునుందని చాలా క్షుభితమైనటువంటి అంతరంగంతో మహానుభావుడు ఆ కైకమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని అంటున్నాడు. ఆవిడ ఎంత పట్టుదల పట్టి ఉందంటే ఆ కోపాగృహానికి వెళ్లే ముందే మందరతో చెప్పింది, నేనంటూ కోపగృహంలోంచి బయటికి వస్తే రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, భరతుడికి అభిషేకం అయిందని గుర్తు. నా కోరిక తీరకపోతే నా శవం బయటికి వచ్చి నేను చనిపోయానన్న వార్త చెప్పడానికి మందరా నువ్వు దశరథ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడంటే ఎంత పట్టుదలకి వెళ్లాలో అంత పట్టుదలకి కైకమ్మ వెళ్ళిపోయింది, ఆ స్థితిని కల్పించేసింది. పాపం ఆయనకేం తెలుసు, లోపలికి వెళ్ళాడు, బతిమాలాడు. రథచక్రం ఎంత దూరం తిరుగుతుందో అంత రాజ్యం నా వశంలో ఉంది కైక, నీకేం కావాలి, భూమి కావాలా, ధనం కావాలా, ఏం కావాలి చెప్పు. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేశారా చెప్పు, శిక్షిస్తాను. నీకేమైనా అనారోగ్యంగా ఉందా చెప్పు, రాజవైద్యులు ఉన్నారు, ఆ ప్రముఖ వైద్యుల్ని పిలిపిస్తాను. తప్ప నువ్వు ఇలా నాయందు విముఖంగా ఉండకు, నేను తట్టుకోలేను, నాకు చాలా బాధ కలుగుతుంది. నీకు తెలుసు నువ్వు అంటే నేను చాలా అనురక్తి ఉన్నవాణ్ణి, కాబట్టి నువ్వు నా యందు ప్రీతి వహించు అని ఆయన వంగి ఒడిలోకి ఆ భార్య యొక్క తల పెట్టుకుని ఎంతో లాలించాడు. బాగా లొంగి ఉన్నాడు, కామాతురతతో ఉన్నాడు, ఇప్పుడే పిడుగులాంటి వార్త చెప్పాలి అనుకున్నాడు. అనుకునంది, నేను నిన్ను ఇతపూర్వం 2 వరములు అడగమని అడిగితే అడగకుండా తర్వాత అడుగుతాను అని నీకు మాటిచ్చున్నాను, ఇప్పుడు ఆ వరాలు 2 అడగాలనుకుంటున్నాను, ఆ 2 వరాలు నువ్వు నాకు ఇస్తావా అని అడిగాను. ఆయన అన్నాడు, తప్పకుండా ఇస్తాను, ఏం కావాలో కోరుకో, ఇస్తానని ఒట్టు పెట్టు అడుగుతాను. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇప్పుడు ఒట్టు పెట్టడం ఎందుకు కైకాదానికి, సరే నువ్వు అన్నావు కాబట్టి ఒట్టు పెడుతున్నాను. నా మీద ఒట్టు పెట్టుకోవడం కాదు, ఒట్టు పెట్టడం అంటే తనకి ఏది అత్యంత ప్రీతిపాత్రమో దాని మీద ఒట్టు పెట్టాలి. అంటే ఇది జరగకపోతే అది నశించిపోతుంది, అంత ఒట్టు పెడుతున్నానన్నాడు. అజేయుడై ఈ భూభారమునంతటినీ వహించగలిగినటువంటి సమర్థుడైనటువంటి రాముడి మీద నాకు ఎంత ప్రీతి ఉందో నీకు తెలుసు. ఆ రాముణ్ణి చూడకుండా దశరథ బ్రతుకు అంటే ఒక్క క్షణం నేను బ్రతకలేను కైక, అలాంటి నా రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు అడిగిన వరాలు ఇస్తానన్నాడు. ఏ మాట తానన్నాడో ఇప్పుడు ఆ ఉపద్రవమే ఆయనకి రాబోతోంది. ఆవిడంది, నువ్వు నాకు వరమిస్తాను అని చేసినటువంటి ప్రతిజ్ఞ కోపగృహంలో చేశావు, ఎవ్వరూ లేరు కాబట్టి
రాజు తలుచుకుంటే ఏముందండి ఆవిడని అలాగే నిర్బంధించి. నేను అసలు కైక దగ్గరికి వెళ్ళలేదు, నన్నేం అడగలేదే అని వెళ్ళి యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తే, నువ్వు ధర్మం తప్పిపోయావని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనడానికి కొందరు సాక్షులున్నారని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ఇప్పుడు నేను అడిగితే ఒకవేళ నన్ను నువ్వు ఇక్కడే విడిచిపెట్టి నిర్బంధించి వెళ్ళి నీ పని చేసుకోవచ్చు అనుకుంటున్నావేమో, కొందరు సాక్షులున్నారు, నువ్వు నాకు వరాలు ఇచ్చి తీరుస్తానని శపథం చేశావు, రాముడి మీద ఒట్టు పెట్టావనడానికి సాక్షులు ఎవరో తెలుసా? నీవు నాకు ఇచ్చినటువంటి వరాన్ని చంద్రుడు, సూర్యుడు, ఆకాశము, భూమి, దిగ్దేవతలు, మన అంతఃపురంలో ఆరాధన పొందుతున్నటువంటి దేవతలు, గృహంలో నివసించేటటువంటి దేవతలు, రాక్షసులు, రాత్రివేళ తిరిగేటటువంటి అసురులు, వీళ్ళందరూ సాక్షి. నువ్వు మాట ఇచ్చావు, నేను వరం అడుగుతున్నాను కాబట్టి రాజా నువ్వు మాట తప్పకూడదు, నాకిప్పుడు ఆ మాట తీర్చాలి. రెండు వరాలు అడుగుతున్నాను. నాకిస్తానన్న రెండు వరాల్లో మొదటి వరం రామచంద్రమూర్తిని యవ్వరాజ్య పట్టాభిషేకంలో కూర్చోపెట్టడానికి, రాముడికి పట్టాభిషేకం చెయ్యడం కోసమని నువ్వు ఏ అభిషేక సంభారములను తెప్పించి సిద్ధం చేశావో వాటితోటే భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. అడిగేటప్పుడు చతుర్దశ వర్ష అని అనలేదు ఆవిడ, పద్నాలుగేళ్ళు అనలేదు, నవ పంచ తొమ్మిది ఐదు అంది. దేవతలు ఆవిడ నాలుక మీద అలా అనిపించారు. కారణం ఏమిటంటే ఆ యుగంలో పద్నాలుగేళ్లు రాజ్యానికి దూరంగా ఉంటే ధర్మజ్ఞుడైన రాముడు వెనక్కి వచ్చి ఇంకా పట్టం కట్టుకోడు కాబట్టి పద్నాలుగైనా తొమ్మిది ఐదుగా వెళ్ళినట్టు లెక్క కాబట్టి నవపంచచ అనిపించారు. అందుకే మందర చతుర్దశ అన్న ఈవిడ నవపంచచ అంది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత, పద్నాలుగు సంవత్సరాలు రాముడు అరణ్యంలో ఉండాలి. ఎలా ఉండాలి? చీరాజిన జటాధారి, ఆయన నారచీర కట్టుకోవాలి, అజినము కట్టుకోవాలి, జింక చర్మం, జటాధారి, జుత్తంతా కూడా జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టేసుకోవాలి, సంస్కారం ఉండకూడదు జుత్తుకి. రామోభవతు తాపస, రాముడు తపస్సు చేసే వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండాలి. ఈ రెండు నవరాలు ఇవి ఇవి విన్నట్ట సంజ్ఞ కోల్పోయాడు అన్నారు. అంటే సంజ్ఞ కోల్పోవడం అంటే ఏమిటో ఒకసారి నేను జీవితంలో అనుభవించాను. పొట్టి గుమ్మ ఉండేది మా ఇంట్లో ఒక చోట, నేను ఏదో మాట్లాడుతూ గుమ్మం కింద చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. అకస్మాత్తుగా ఏదో ఆలోచిస్తూ ఒకసారి గభాలను లేచి నించున్నాను, ఖచ్చితంగా తల మధ్యలో తగిలి కింద పడిపోయాను. కింద పడిపోవడం వరకే తెలుసు నాకు. ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు నాకు ఏమీ తెలియలేదు. అసలు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మెమరీ గెయిన్ చేసింది, ఏదో ఈశ్వర కృప వచ్చిందనుకోండి. అంటే సంజ్ఞ కోల్పోవడం అంటే అలా కళ్ళు తెరిచి ఉన్నా తనకి ఏమీ తెలియకపోవడం, అంటే అసలు ఇంత మేధస్సు స్తంభీభూతం అయిపోతుంది అనమాట. అలా స్తంభీభూతం అయిపోయింది దశరథుడికి. అంటే అసలు ఆయన ఊహించలేదు ఈ మాట, అసలు ఆయనకి ఆలోచన లేదేమి, ప్రతిస్పందన లేదు, కోపం కానీ బాధ కానీ దుఃఖం కానీ ఏమీ లేవు, జడీభూతుడైపోయాడు అయిపోయి అలా ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత సంజ్ఞ పొందాడు. పొంది ఆస్తరణం అంటే ఆసనం లేని నేల మీద ప్రభువు కూర్చోకూడదు. బ్రాహ్మణ పృష్టం కానీ ప్రభు పృష్టం కానీ ఆసనం లేకుండా తగలకూడదు కాబట్టి ఆయన అది మరిచిపోయాడు. మరిచిపోయి ఇవాళ ఏ స్థితిని పొందేశాడంటే నేల మీద కూర్చుండిపోయాడు. కటిక నేల మీద కూర్చుని బాష్పధారలు కారిపోతున్నాయి, వల 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 ఏడుస్తున్నాడు. ఏడుస్తూ అంతే ఆ కైకిని చూశాడు, ఇప్పటి వరకు ప్రీతి అంతే. వెంటనే నోటి వెంట ఏమొచ్చిందంటే మనుష్యుల యొక్క కదలికలు అంటే ఇలా ఉంటాయి. ఇక్కడ కొంచెం దశరథుడు మాట ఇచ్చి ఉన్నాడు, నిజంగా అసలు దశరథుడేగా ఇది చెయ్యాలి. ఇప్పుడు దశరథుడి యొక్క పుత్ర వ్యామోహం అటువంటిది, రాముడి మీద ఆయనకున్న ప్రేమ అటువంటిది. నృశంసే, ఓసి క్రూరాల దుష్టురాల, కులాన్ని నాశనం చేయడానికి, వంశాన్ని నాశనం చేయడానికి వచ్చిన దాన, ఏ పాపం చేశాడు రాముడిని ఇంత ఘోరమైన కోరికోరే అన్నాడు. అంటే ఆయన మనస్సు మీద దెబ్బ కొట్టింది ఏదంటే రాముడు అరణ్యానికి వెళ్ళిపోవాలన్నమాట. మందర ఏ పట్టు పట్టిందో అది దశరథుడి గుండెల మీద తగిలింది. కాబట్టి రాముడు నిన్నెప్పుడు తల్లిగానే చూశాడు, అసలు నిన్నొక పినతల్లిగా రాముడు భావించలేదు. తల్లి బతికున్నంతకాలం చచ్చిపోయేటప్పుడు కూడా కొడుకు అభ్యున్నతే కోరుతుంది. అందుకే కట్టుకున్నవాడు తలకొరివి పెట్టినా ఉపశాంతి ఉండదు, కట్టుకున్నవాడి వల్ల పుట్టిన కొడుకు కొరివి పెడితే ప్రశాంతంగా కాలిపోతుంది ఆ కట్టె.
అమ్మ అంటే ప్రాణం పోయేటప్పుడు కూడా కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క అభ్యున్నతిని కోరేటటువంటి అమృతమూర్తి. కౌసల్య కన్నా నిన్నమ్మగా చూశాడు కదే, నీ నోటంటే ఈ మాట ఎలా వచ్చింది, రాముడు అడవికి వెళ్ళిపోవాలని ఎలా అనగలుగుతున్నావు నువ్వు, ఇంత ఘోరమైన మాట అంటావా. కౌసల్యని వదిలేయను, వదిలేస్తాను. సుమిత్రుని వదిలేయను, వదిలిపెట్టేస్తాను దూరంగా. నీ ఐశ్వర్యాన్నంతటిని వదిలేయను, వదిలిపెట్టేస్తాను. నా జీవితం వదిలేయమను, వదిలిపెట్టేస్తాను. రాముణ్ణి వదిలేయమని అనకే, నేను తట్టుకోలేను, వాడిని చూడకపోతే నేను ఉండలేనన్న అని ఆవిడ వంక చూసి ప్రార్థన చేశాడు. ఆవిడేం మారినట్టు కనపడలేదు, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. చేసి అన్నాడు, చాలా బాధగా ఉంటుంది, అసలు అయోధ్యకాండ చదివేటప్పుడు కన్నీళ్లు రాకుండా చదవడం చాలా కష్టం, చాలా కష్టం, అంత కదిపేస్తుంది గుండెని. ఆయన అన్నాడు, నీకు నమస్కారం చేయడం కాదు, నా నుదురు నీ పాదములకు తాటించి ప్రార్థిస్తున్నాను, నేను వంగి నీ కాళ్ళకి నమస్కారం చేస్తాను ఈ ఒక్క వరం కొరకు, నేను ఉండలేదు రాముడు లేకుండా అని. నీకు ఎప్పుడు రాముడు భరతుడు సమానులనేదానివిగా ఆయనకి మాటల ధోరణికి పొంతన లేదు, ఇంకా దీని తర్వాత ఇది, దీని ముందిది, దీని వెనక ఇది, అలా ఏం లేదు, ఏదో మాట్లాడేస్తున్నాడు అంతే. అంటే ఇంకా ఒక మూర్ఛ వచ్చినటువంటి వాడు ఎలా ఉంటాడో, ఒక చిత్తగా ఆ చాంచల్యం వచ్చిన వాడు ఎలా ఉంటాడో అలా అయిపోయాడు ఇంక దశరథుడు. అయిపోయి ఏదేదో ఏదేదో ఒక క్రమం లేకుండా మాట్లాడేస్తున్నాడు. ఆయనకి ఇప్పుడు ఆతృత అంతా ఏమిటంటే, నేను తినే అన్నానని కైకంటే బాగుండు అని. రాముడు భరతుడు నీకు సమానులనేదానివిగా, రాముడంటే నీకంత ప్రీతిగా, నాకు తెలుసు కైక, నేను నిజంగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యి రాముడికి వద్దు అంటే నేను ఏమంటానో అని పరీక్ష చేయడానికి అన్నావు. నిజంగా నువ్వు ఆ మాట అంటావా, నువ్వు అనవు, కానీ చాలి పరిహాసం ఇంకొద్దు కైక, నేను తట్టుకోలేకపోతున్నాను. పరిహాసానికే అన్నావు కదూ, ఏది పరిహాసానికే అన్నానను అన్నాడు. ఆవిడ అంటుందా, ఆవిడ అనలేదు. నీ అంతఃపురంలో ఎందరో ఉన్నారు నీకు శుశ్రూష చేసేవాళ్ళు, నిజంగా చెప్పు. నీకు శుశ్రూష చేసే వాళ్ళలో అగ్రగణ్యుడు, కౌసల్య కన్నా ఎక్కువగా నీకు శుశ్రూష చేసేవాడు రామచంద్రమూర్తి. అంత శుశ్రూష చేస్తాడే, ఎందుకు అతని మీద అంత కోపం పెట్టుకున్నావే, ఎందుకంత కక్ష పెట్టుకుని ఈ మాట అడుగుతున్నావు. ఆయన తప్పు చెయ్యకుండా చేశాడు అని అంటే అది నింద, ఆయన తప్పు చేసిన తర్వాత అంటే పరివాగం. రాముడి మీద అది లేదు ఇది లేదు, రాముడు తప్పు చేసింది లేదు, తప్పు చేశాడేమో అని అనుమానంతో చేసిన నింద లేదు. మరి నువ్వెందుకు రాముడిని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలంటున్నావు? రాముడు సర్వభూతముల చేత ప్రేమింపబడినటువంటి వాడు, శుద్ధమైన మనసున్నవాడు, మనుజుల యందు వ్యాఘ్రము వంటి వాడు. రాముడు ఈ లోకములనన్నింటినీ కూడా తన సత్యముతో జయించాడు, దీనులను దానములతో జయించాడు, గురువులను శుశ్రూషతో జయించాడు, వీరులను ధనస్సు మొదలైన ఆయుధాలతో జయించాడు. అటువంటి రాముడు అంతటి అద్భుత పరాక్రముడు, అంత మంచివాడు, లోకమంతా కోరుకుంటున్నటువంటి వాడు, ప్రియాతి ప్రియమైన రాముడు, అటువంటి రాముడు అరణ్యవాసం చెయ్యాలని నువ్వెందుకు కోరుతున్నావు? కైక, నీకు నేను ఒక్క మాట చెప్తాను విను, నేను చెప్పాను కదా పొంతన లేదు ఆ మాటలకి, ఇంకా ఏది మాట్లాడుతున్నాడో, దేని తర్వాత ఏది మాట్లాడుతున్నాడో తెలియదు. నేను దీనుణ్ణి, అయిపోయింది నా జీవితం, ఇంకెంతో కాలం ఉండను, చరమాంకానికి వచ్చేసాను, బతికినంత కాలం బ్రతకను, తొందరలోనే చనిపోతాను కైక. చనిపోయే లోపల నువ్వు భార్యవి కనుక వృద్ధుణ్ణైపోయాను కాబట్టి నువ్వు నన్ను లాలించాలి, నేను పసిపిల్లాల్లా ప్రవర్తిస్తే నన్ను లాలించవలసిన దానివి, నువ్వు నన్ను ఇంత బాధ పెడతావా, చిట్ట చివరిలో నేను ఏడుస్తూ చచ్చిపోయేలా చెయ్యొద్దు కైక, నా మాట విను, ఈ వరం అడక్కు అని. నీ రెండు కాళ్ళు పట్టుకుంటున్నాను కైక, నేను అధర్మంతో రాముడికి రాజ్యం ఇవ్వలేదన్న బాధ నాకు లేకుండా చూడని వంగి రెండు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసి పట్టుకోలేక కన్నుల నీటి ధారల చేత కన్నులు సరిగా కనపడక తూలిపడిపోయాడు. ఇంత జరిగితే ఆవిడంది, ఎందుకలా మూర్ఛిల్లిపోతున్నావు, ఎందుకలా స్పృహ తప్పుతావు, ఎందుకలా కన్నీరు కారుస్తూ భూమి మీద పడిపోతావు, నా కాళ్ళ మీద పడిపోతావు, నీకు బుద్ధుందా లేదా, చచ్చిపోతాను చచ్చిపోతాను అంటున్నావు? ఒకనకొకప్పుడు ఒక డేగ ఒక పావురాన్ని తరువుకొస్తే, ఆ పావురానికి డేగకి మధ్యలో వాగ్వివాదం వస్తే, శిబిచక్రవర్తి ఆ పావురాన్ని రక్షించడం కోసం డేగకి పావురం ఎత్తు
మాంసం తన తొడలోంచి కోసి ఇచ్చాడు. అలర్కుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి అడిగితే తన కన్నులు రెండు పీకి దానం చేశాడు. ఆడిన మాటకు అలా కట్టుబడ్డారు వాళ్ళు. దుర్మార్గుడ, ఇంకా మంధర అసూయకి ఇది పరాకాష్ఠ. ఆవిడ ఎక్కించిన విషం ఏదో అది కక్కుతోంది కైక. ఆవిడంది, దుర్మతే ఓ దుర్బుద్ధి, సత్యం ధర్మం పరిత్యజ్య, సత్యం ధర్మం వదిలేద్దాం అనుకున్నావా, రాముణ్ణి రాజ్యం ఇచ్చి కట్టబెడదాం అనుకుంటున్నావా, రాజ్యం రాముడికిచ్చి కౌశల్యతో కులుకుదాం ప్రతిరోజు అనుకుంటున్నావా, దుర్మతే దుష్టబుద్ధి నాకు తెలియదు అనుకుంటున్నావా, నేను అన్న వరాలకి కట్టుబడి నువ్వు రాజ్యం ఇవ్వవలసింది, నీ మాట ప్రకారం నేనే కాని నిజంగా రాముణ్ణి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యమని పంపించేస్తే నేను ఏ పాపం కట్టుకున్న వాడిని అయిపోతానో తెలుసా, బాగా వండుకున్న కూర అనుకుని విషం కలిసిన కూర తిన్నవాడు ఏ తప్పు చేసి ఎలా ప్రాణం పోగొట్టుకుంటాడో అలా ప్రియపత్నివి అని నిన్ను ఆదరించినందుకు, నీతో సత్యంగా ఉన్నందుకు, వరాలిచ్చినందుకు నా తలకి చుట్టుకుని విషాహారం తిన్నవాడు చచ్చిపోయినట్టు నీకు వరం అనుగ్రహించినందుకు నేను రాముణ్ణి అరణ్యానికి వెళ్ళమన్న మరుక్షణంలో రాముడు కనపడ్డం మానేస్తే నేను చచ్చిపోతాను, నా ప్రాణం పోతుంది, నే ప్రేతత్వాన్ని పొందుతాను, నా ప్రాణం పోతే నువ్వు వైధవ్యాన్ని పొందుతావు, నువ్వు భర్త పోయిన దాని అవుతావు ఏమిటో అనుకుంటున్నావు. పైగా నీకు ఇంకొక మాట చెప్పనా, రాముడు అరణ్యవాసానికి నడిచి వెళ్ళిపోతుంటే నారచీర కట్టుకుని ఏడుస్తూ సుమిత్ర అక్కడ నిలబడిన వంక భయంగా చూసి, అమ్మో ఇటువంటి పనులు కూడా చేయగలడా, లేక లేక కడుపున పుట్టినటువంటి పరమ ధర్మాత్ముడు సుగుణాభిరాముడైన పెద్ద కొడుకుని నారచీరలు కట్టి అడవికి పంపిస్తాడా, కైకమ్మకి వరం ఇచ్చానని, ఇంత దుర్మార్గుడా నా భర్త అని భయం భయంగా నా వంక చూస్తుంటే నే తట్టుకోగలనా కైక, ఆలోచించు, పరమ ధార్మికురాలు, ఎన్నడూ నన్నేది అడగలేదు, వ్రతాలతో నోములతో పూజలతో తపస్సుతో అగ్నికార్యంతో బ్రాహ్మణుల్ని సమారాధనతో కాలం వెళ్ళబుచ్చింది, నా అభ్యున్నతిని కోరి వ్రతం చేసి నా దగ్గరికి వస్తే నేను అభినందించలేదు నువ్వేమైనా అంటావని, అటువంటి కౌశల్య లేకలేక పుట్టిన కొడుకయ్యా పెద్దవాడయ్యా రాజ్యం ఇవ్వపోతే ఇవ్వపోయావు, నారచీరలు కట్టి అడవికి పంపిస్తావా అని అడిగి ఏడుస్తూ నా ఎదురుగుండా నిలబడితే నేనేం సమాధానం చెప్పుకోను కైక, బాధ నాది అర్థం చేసుకో, నన్ను ఇంత కష్టపడతావా, నీకు నేనేం అపకారం చేశాను, నిన్ను ఎంత ప్రాణప్రదంగా చూసుకున్నాను, పైగా రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే ధర్మపత్ని ప్రాణసమానయ్యైనటువంటి సీతమ్మ కిన్నెరుడు కనపడక కిన్నెరి హిమవత్ పర్వత పార్శ్వమునందు పడి ఏడ్చినట్టు నా పెద్ద కోడలు వైదేహి జనక మహారాజు గారి కూతురు అయోనిజ సీతమ్మ నేల పడి ఏడుస్తుంటే రాముడు వెళ్ళిపోతున్నాడని నేను నా పెద్ద కోడలి వంక చూసి ఏమని చెప్పను, ఎందుకు పంపించానని చెప్పను, వద్దు కైక నా మాట విను, నేను తట్టుకోలేకపోతున్నాను, అవన్నీ నా కళ్ళ ముందు కనపడుతుంటే నాకు తల కదిలిపోతోంది, నా ప్రాణాలు ఇప్పుడే పోయేటట్టున్నాయి, నా మాట విను, నా బాధంతా ఏమిటో తెలుసా, రాముణ్ణి పిలిచి రామాను అరణ్యవాసానికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళను నాన్నగారు, మీరెవరు రాజ్యం ఇవ్వనడానికి అని నన్ను ఖైదు చేసి పుచ్చుకునే కొడుకైతే నేను సంతోషిస్తాను, అలా అనడు నా కొడుకు, వెళ్ళిపో అంటే నాన్నగారు అంతకన్నా నాకేం కావాలి వెళ్ళిపోతానంటాడు. బ్రహ్మచర్యంలో ఆ గురువుల్ని సేవిస్తూ బ్రహ్మచర్య దీక్షతో అగ్నికార్యం చేస్తూ మంత్రజపం చేస్తూ రాచరికపు భోగాలు అనుభవించగలిగి ఉండి కూడా క్రమశిక్షణతో కష్టపడ్డాడు. గృహస్థాశ్రమంలోకి వచ్చి ఇంకా నా కొడుకు సంతోషపడిందే లేదు కైక, ఇంకా ఆనందంగా ఉన్నాడని అనుకోకముందే ఏమి దండకారణ్యం, ఆ నేల మీద రాలినటువంటి గింజలు ఏరుకోవడమా, దొరికిన కందమూలాలు తినడమా, పట్టుపుట్టాలు కట్టుకోవలసిన రాముడు నారచీరలు కట్టుకోవడమా, కేశపాశాల మీద జిల్లేడు పాలు పోసుకుని అదంతా కొప్పు కట్టుకోవడమా, ధనుర్బాణాలు పట్టుకోవడమా, కాళ్ళకి చెప్పులు లేకుండా దండకారణ్యంలో తిరగడమా, నేల మీద పడుకోవడమా, హంసతూలికాతల్పాల మీద పడుకుని వీణానాదానికి నిద్రలేవలసిన వాడు క్రూరమైన జంతువుల అరుపులకి ఉలిక్కి పడి లేస్తూ ఉండడమా, ఎక్కడున్నాడో ఏం తిన్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా కంటికి కనపడకుండా ఆక్రోశిస్తూ నేనిక్కడ అన్నం తిని బ్రతకగలనని అనుకుంటున్నావా కైకా,
వద్దు నా మాట విను. నీకు తెలిసి అడిగావో తెలియకడిగావో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు తెలిసి కూడా మంకుపట్టు పట్టి నీకు రాజ్యమే కావాలంటే, ఇదే భరతుడి హృదయం కూడా అయితే నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ మాట జరగాలి అని నువ్వు కోరుకున్న ఉత్తర క్షణంలో నా శవమే నీకు కనపడుతుంది. నేను బతకలేను, మరణిస్తాను, రాముడు వెళ్ళిపోగానే చచ్చిపోతాను. చచ్చిపోయిన తర్వాత భరతుడు వచ్చి నాకు ప్రేతకార్యం చెయ్యడం కానీ నా శవాన్ని ముట్టుకోవడం కానీ చేయడానికి వీల్లేదు. కాబట్టి నా మాట విను, నువ్వు అనుకుంటున్నావు భరతుడు రాజ్యం తీసుకుంటాడని అనుకుంటున్నావు. రామభరతుడు రెండు కాదు, భరతుడు పరమధర్మాత్ముడు, జ్యేష్ఠుడైన రాముని యందు ప్రీతి కలిగిన వాడు. నువ్వు అడిగిన ఈ వరం వల్ల దక్కే ప్రయోజనం ఒక్కటే, ఈ వరం సంగతి రాముడికి తెలియగానే రాముడు వెళ్ళిపోతాడు. రాముడు వెళ్ళిపోగానే నే చచ్చిపోతాను, నే చచ్చిపోగానే నా శరీరాన్ని తైల ద్రోణిలో పెడతారు. భరతుడు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి కాబట్టి మేనమామ గారి ఇంటి నుంచి వస్తాడు. మేనమామ గారి ఇంటి నుంచి వచ్చి నా శవాన్ని భరతుడు చూస్తాడు. చూసిన భరతుడు రాజ్యం తీసుకోడు, ధర్మాత్ముడై నిన్ను నింద చేస్తాడు, ఎందుకడిగా వరాలని అడుగుతాడు. అప్పుడు ఇటు భర్త లేక అటు బిడ్డకి రాజ్యమూ లేక రెండిటి మధ్య నలిగిపోయి నీతో పాటు పెద్ద భార్యల్ని కూడా విధవల్ని చేస్తావు, రాజ్యాన్ని రాజు లేకుండా చేస్తావు, ఏడుస్తూ భర్త మరణించినటువంటి విషయానికి కారణమవుతావు. కైకా నా మాట విన, నువ్వు వినవేమోనని నేను నిన్ను ప్రాధేయపడుతున్నానని నీ పాదముల మీద నా తల వేరొక్క మాట ఉంచి ప్రార్థన చేస్తున్నాను కైకా, నా కన్నీళ్లతో కడుగుతాను నీ కాళ్ళు, ఈ వరం అడక్కు అని వంగి వృద్ధుడైపోయిన రాజు వణికిపోతూ ఆమె పాదముల మీద తల పెడదామని ముందుకు వంగితే ఆయన తల తన పాదముల మీద పడితే ఒకవేళ ఒప్పుకోవలసి వస్తుందేమోనని కనీసం ముందుకి పడిపోతున్న భర్తని చేతులతో కూడా పట్టుకోకుండా క్రూరంగా వెనక్కి నడిచి వెళ్ళిపోతే తల నేలకి తగిలి స్పృహ తప్పిపోయేటట్టుగా దశరథుడు ముందుకు తూలి పడిపోయాడు. అంత క్రౌర్యం ఆవహించింది కైకలో, అంత రెచ్చగొట్టింది మంథర. అసూయ ఎంత దూరం వెడుతుందో పెద్దలు మీరు ఆలోచించేదరుగాక. ఇంత దారుణం జరిగిన తర్వాత అందరికీ తెల్లవారిపోయింది, దశరథుడికి ఇలా తెల్లవారుతోంది. అప్పటికి ఎన్ని మార్లు స్పృహ తప్పిపోయాడు, ఎంత ఏడ్చాడో, జుత్తంతా చిమ్ముకుపోయింది. ఏడు పెరగని రాజు ఏడ్చి 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 కళ్ళు ఎర్రబడిపోయాయి, గుడ్లు పైకి ఉబికిపోయి కన్నులు గుడ్లు పోట్లొచ్చి శిరోభారంతో ఉన్నాడు, శరీరం అంతా ఉనికిపోతోంది. తెల్లవారింది, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ వెలుతురు వంక చూసి అన్నాడు, ఓ చీకటి నువ్వు వెళ్ళవద్దు, నువ్వు వెడితే సూర్యోదయం అయితే అభిషేకం చెయ్యమని వచ్చినటువంటి నా రాముడితో నేను మాట్లాడలేను, నా రాముడితో ఈ మాట చెప్పలేను, అందుకని ఈ రాత్రి నువ్వు ఇలాగే ఉండిపో అని చీకటితో ప్రాధేయపడ్డాడు. అంటే ఎంత వెంపర్లాడిపోయాడు దశరథుడు ఆ రోజున. ఈలోగా సుమంత్రుడు వచ్చాడు, వచ్చి ప్రభువు నిద్రలేచి ఉంటాడు అనుకున్నాడు. అంతఃపురం లోపలి వరకు వెళ్ళి ప్రభువు పడుకున్నటువంటి శయనాగారం తలుపు దగ్గర నిలబడి ఇంద్రుని యొక్క సారథి అయిన మాతలి ఎంత శుభవాక్యములతో నిద్రలేపుతాడో అటువంటి శుభవాక్యములతో, మహారాజా నేను నిన్ను నిద్రలేపుతున్నాను, వేద వేదాంగాది చతుర్దశ విద్యలు చతుర్ముఖ బ్రహ్మగారిని ఎలా నిద్రలేపుతాయో అలా నిద్రలేపుతున్నాను, ప్రభు నీకు శుభమగుగాక, మంగళమగుగాక, సూర్యోదయం అయిపోయింది, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక క్రతువు జరగవలసి ఉంది, ప్రభు నీ కోసం నీ దర్శనం కోసం జానపదులు పౌరులు వేచి ఉన్నారు, లేచి నువ్వు వారికి దర్శనమివ్వవలసింది అన్నాడు. ప్రభువు ఇసి ఇక మాట్లాడవద్దన్నాడు. ఆ స్తోత్రాన్ని తట్టుకోలేకపోయాడు. లోపల నుంచి కైకమ్మంది, ప్రభువు రాత్రల్లా నిద్రపోలేదు, రాముడికి పట్టాభిషేకం ఇలా జరగాలి అలా జరగాలి అని ఆనందోత్సాహంతో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. అంత సంతోషంతో ఉన్నాడేమో రాత్రంతా నిద్రపోకుండా బడలు ఇప్పుడే పడుకున్నాడు. అందుకని ఇప్పుడు ప్రభువుని ఇబ్బంది పెట్టకు, తొందరగా వెళ్ళి రాముణ్ణి తీసుకురా. ఇది ప్రభువు చెప్పాలనుకోకు, ప్రభువు చెప్పమని చెప్తేనే నీ చెప్తున్నాను, ఆలస్యం చేయకు, రాముణ్ణి తీసుకురా. ఆయన అప్పటికే నిస్సత్తువుని పొందాడు దశరథుడు. ఆ కైక వంక చూశాడు ఆశ్చర్యంగా, ఎంత నాటకం ఆడుతోంది అనుకున్నాడు, రాత్రల్లా సంతోషంగా ఉన్నాడా ఈసి అన్నాడు. అంతకన్నా ఇంకేం అనలేకపోయాడు. సుమంత్రుడు రథం పట్టుకుని వెడుతున్నాడు రామచంద్రమూర్తి దగ్గరికి.
అప్పటికే పౌరులు, జానపదులు, వశిష్ఠుడు, రాజర్షులు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి, ఆ మిగిలినటువంటి వణిక్ ప్రముఖులు, నగర ప్రముఖులు అందరూ వచ్చి సూర్యోదయం అయిపోతోంది. పుష్యమీ నక్షత్రంలో యవరాజ్య పట్టాభిషేకం జరగాలి. తెల్లని పూలదండలు వచ్చేసాయి, పాలికలు వచ్చేసాయి, ప్రమిదలు వచ్చేసాయి, నవధాన్యాలు వచ్చేసాయి, పేలాలు వచ్చేసాయి, తేనె వచ్చేసింది, ఇతరమైన సంభారాలు వచ్చేసాయి, పూర్తి పులిచర్మం తీసుకొచ్చేశారు. ఆ బంగారపు తొడుగులు కలిగినటువంటి ఎత్తైనటువంటి ఒక ఎద్దుని తీసుకొచ్చి అక్కడ నించో పెట్టారు. భద్రగజాన్ని తీసుకొచ్చారు. ఔదంబర పీఠం అంటే మేడి కర్రతో చేసినటువంటి భద్రపీఠాన్ని తీసుకొచ్చారు. అభిషేకం చేయడానికి నదీ జలాలు తీసుకొచ్చారు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పుష్యమీ నక్షత్రంలో అభిషేకం జరగాలి. చక్రవర్తి బయటికి రాలేదు. ఎందుకు రాలేదు? దశరథ మహారాజు గారు తొందరగా వెళ్ళి ఒకసారి కనుక్కోండి అన్నారు. మీరెవ్వరూ తొందరపడద్దు, రాజు ఎందుకు ఇంకా బయటికి రాలేదో, రాజు మాట నాకెందుకు వినపడలేదో, లోపలికి వెళ్ళి అడిగొస్తానని సుమంత్రుడు కొంచెం దగ్గరగా వచ్చాడు. తలుపు నుంచి దగ్గరగా వచ్చి తల్పం దగ్గర కట్టబడినటువంటి వస్త్రానికి యువతల వైపుకి నిలబడి, మహారాజా, బయట పౌరులు, జానపదులు, ఋషులు ఎదురు చూస్తున్నారు మీ దర్శనం కోసం. సూర్యోదయం అయిపోయింది, మీరు రాకపోవడానికి కారణమేమి అన్నాడు. విసిగించకు, చెప్పింది కదా కైక, వెళ్ళి రాముణ్ణి తీసుకురా, అదేనా ఆజ్ఞ అన్నాడు. అంతకన్నా మాట్లాడగలిగిన స్థితిలో, ముఖం చూపించగలిగిన స్థితిలో దశరథుడు లేడు. ఎందుకంటే ఏడ్చాడు కైకతో, రేపు బ్రాహ్మణులు, పెద్దలు, గురువులు వచ్చి ఎందుకు పంపించావు రాముణ్ణి అరణ్యానికి అని అడిగితే నేనేం చెప్పను? నేను రాజ్యంలో తిరుగుతుంటే కైకమ్మ మాట కోసమని ఆడదాని మాట పట్టుకుని కామాతురతతో కన్న కొడుకుని రాజ్యాంతరం పంపించినటువంటి తాగుబోతు అయిన బ్రాహ్మణుడి కన్నా దరిద్రుడి దశరథుడని చెప్పుకుంటుంటే నేను ఏమి తిరిగి చెప్పుకోను? నా కన్న కొడుకు పెద్దవాడు అరణ్యంలో తిరుగుతుంటే నేను ఇక్కడ ఏ సుఖశాంతులతో బ్రతకను? కైక, నన్ను అర్థం చేసుకో, తెల్లవారితే పట్టాభిషేకం అని నిర్ణయించి ప్రకటించేశాను, ఊరంతా ఏమని చెప్పను? సంభారాలు సిద్ధమైపోయి నా మాట విను, నన్ను అల్లరి పెట్టకన్నాడు. ఆవిడ వినలేదు. కాబట్టి ఇప్పుడు సుమంత్రుడు బయలుదేరి రామచంద్రమూర్తి యొక్క గృహానికి వెళ్ళారు. వెళ్ళారు, అక్కడంతా మంచి సంతోషంగా హడావిడిగా ఉంది. ఆ సంతోషంగా వెళ్ళేసరికి పాపం పట్టాభిషేకం జరుగుతుందన్న ఉత్సాహంతో ఉపవాసం చేసి ఆయన తెల్లవారుజామున సంధ్యావందనం, గాయత్రీ మంత్రం అన్ని అనుష్ఠానం చేసి ఉన్నాడు. అనుష్ఠానం చేసి ఉన్న సందర్భంలో సుమంత్రుడు వచ్చాడనేసరికి సంతోషించాడు. సంతోషించి, నేనిప్పుడు దశరథ మహారాజు గారి అంతఃపురానికి మీరు కోరుకున్నట్టే తప్పకుండా బయలుదేరి వస్తున్నాను, నాకు పట్టాభిషేకం జరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు రాముడు బయలుదేరి దశరథ మహారాజు గారి అంతఃపురానికి వెడుతుంటే మిత్రులందరూ కూడా అంతే కోలాహలంతో, సంతోషంతో తిరిగి రాముడు పట్టాభిషేకం చేసుకుని వస్తాడు అని అనుకున్నారు. సీతమ్మ తల్లి ఆయనతో పాటు అనుగమించి ఆయనని పంపించడం కోసమని చెప్పి ద్వారం వరకే వచ్చిందట, బయటికి రాలేదుట. రామాయణం ధర్మశాస్త్రం కదండి. ఆవిడ ద్వారం వరకే ఎందుకు వచ్చింది అంటే, శుభకార్యం మీద కానీ, ఏదైనా మంగళప్రదమైనటువంటి విషయం మీద కానీ భర్త బయలుదేరి వెళ్ళేటప్పుడు భర్తని గుమ్మం దాటి బయటికి వచ్చి భార్య సాగనంపకూడదు. గుమ్మానికి లోపల ఉండి భార్య సాగనంపాలి. కాబట్టి ఆవిడ పతి సమ్మానితా సీత, చాలా సంతోషంగా, సీత నేను యవరాజ్య పట్టాభిషేకానికి ఎడుతున్నాను, అంటే మీరు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుని వస్తారు అని పరమప్రీతితో సీతమ్మ వంక చూసినటువంటి రాముని యొక్క చూపుల చేత సంతోషించి ఉన్నటువంటి సీత అసితేక్షణ నల్లని చూపులు కలిగిన తల్లి అక్కడ ఆ ద్వారము యొక్క గడప వరకు వచ్చింది. మంగళాన్యభిరద్యుషి, మంగళము జరగాలన్న కోరికతో గడప వరకు వచ్చి సాగనంపింది. రామాయణం ధర్మశాస్త్రం మనం ఎలా ప్రవర్తించాలో కూడా చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన తో సీతమ్మ అంటుంది రాముడితో, నేను దేవతల్ని ప్రార్థన చేస్తాను, నేను తొందరలో రామా మిమ్మల్ని ఎలా చూడాలో తెలుసా? దీక్షితం, దీక్షలో ఉన్నటువంటి రాముణ్ణి చూడాలి. యవరాజ్య పట్టాభిషేకానికి వ్రత సంపన్నం, వ్రతం చేస్తున్న రాముణ్ణి చూడాలి. వరాజనధరం శుచిం, జింక వస్త్రం కట్టుకున్నటువంటి వాణ్ణి నేను చూడాలి, కృష్ణాజనం కట్టుకున్న వాణ్ణి. కురంగ శృంగపాణించ, అటువంటి వాడు దుప్పి కొమ్ము చేత్తో పట్టుకున్నవాడిని చూడాలి. అది నా సంతోషాన్ని. దుప్పు కొమ్ము ఎందుకు చేత్తో పట్టుకోవడం అంటే, దీక్షాస్వీకారం చేస్తున్నాను అని ఏ దేనికైనా సంకల్పం చేసిన తర్వాత దీక్ష పరిసమాప్తి పర్యంతం ఒంటికి దురద పెడితే చేతి గోళ్లతో గోకకూడదు, దీక్ష భగ్నం అయిపోతుంది. దుప్పి కొమ్ముతోటే శరీరాన్ని గోక్కోవాలి. అందుకని దీక్షాస్వీకారం చేస్తే దుప్పి కొమ్ము చేత్తో పట్టుకుంటారు.
అది నేను మీతో మనవి చేశాను కదా, రామాయణం ధర్మశాస్త్రం అని ప్రతి విషయాన్ని మనకి చెప్తుంది. అందుకని ఆ దుప్పి కొమ్ముకటి చేత్తో పట్టుకున్నటువంటి రాముణ్ణి నేను చూడాలి. తూర్పు దిక్కు నుంచి ఇంద్రుడు, దక్షిణ దిక్కు నుంచి యమధర్మరాజు, పశ్చిమ దిక్కు నుంచి వరుణుడు, ఉత్తర దిక్కు నుంచి కుబేరుడు, నిన్ను అనుగ్రహించుగాక అని రాముడికి ఆమె మంగళప్రదమైనటువంటి వాక్కు పలికి భార్య అటువంటి స్థితిలో ఆశీపూర్వకంగా మాట్లాడచ్చు క్షత్రియ కులంలో. ఆ రాముడు తలుపు తీసుకుని ఏకాంత మందిరంలోంచి బయటికి వచ్చాడు. వచ్చేటప్పటికిట రాముడు పర్వత గుహలోంచి బయటికి వస్తున్న సింహంలా ఉన్నట్టు. అన్నగారు బయటికి వస్తాడేమో అని అన్నయ్యని చూడకుండా ఉండలేని వాడు వాడు ఉన్నాడు లక్ష్మణుడు. అన్నయ్య బయటికి వస్తాడు, అన్నయ్యతో కలిసి వెళ్దామని నించున్నట్టు. ఎలా నించున్నట్ట, ఏదో ఇలా నిలబడలేదుట. అన్నయ్య బయటికి వస్తాడని ఏమి రచనండి వాల్మీకి మహర్షిది? అన్నయ్య బయటికి వస్తూ ఉంటే సింహంలాగా ఇలా వంగి ఇలా అంజలి ఘటించి ఉన్నట్టు. అన్నయ్యగా ఆయన భక్తి అటువంటిది రామచంద్రమూర్తి అంటే. లక్ష్మణుడు అంటే బహిప్రాణం. సరే, కలిసి దశరథ మహారాజు గారి యొక్క గృహానికి వెళ్ళారు. అంతఃపురంలోకి రాముడు లోపలికి వెళ్ళాడు. దశరథుడికి నమస్కారం చేశాడు. ఆ నమస్కారం చేస్తే దశరథుడు కన్నుల వెంట ధారలుగా నీళ్లు కారిపోతున్నాయి. రాముడు వచ్చాడు అని చెప్పి రామవర్మ అహంభో అభిమావయే అని కదా అంటాడు. క్షత్రియులు వర్మ అని కలుపుకుంటారు. అందుకని రామవర్మ అహంభో అభివాదయే అని నమస్కారం చేస్తే రాముడు వచ్చాడు, రాముడి మాట వినపడింది. ఇప్పుడు దశరథుడు ఇలా చూడాలి కదా, అలా చూడలేకపోయాట. ఇలాగే కూర్చుని వలవలవలవల ఏడ్చేశాడు. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని చూడను రాముడి వంక? నిన్న రెండు మాటలు పిలిచి చెప్పా యవరాజ్య పట్టాభిషేకం ఇస్తానని. ఇప్పుడు ఇలా ఏమని చూడను ఆయన వంక అని చూడలేక వలవలవలవల ఏడ్చేశాట. రాముడు అది చూసి కదిలిపోయాట. కదిలిపోయి ఇంద్రియములన్నీ విచలితమైపోయి ఒక్కసారి ఆశ్చర్యపోయి అన్నట్ట, అమ్మా ఎందుకమ్మా నాన్నగారు అలా ఏడుస్తున్నారు? నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా అపరాధం జరిగిందా అమ్మా? ఏదైనా అనకూడని మాట అన్నానా అమ్మా? అమ్మా నాకు అత్యంత ప్రియమైన సోదరులు భరతశత్రుఘ్నులు దూరంగా ఉన్నారు, వారికి ఏమైనా జరగకూడంది జరిగిందా? మహారాజుకి నా వలన ఏదైనా తండ్రికి అపచారం కలగడం వల్ల తండ్రి నిజంగా నా వల్ల కన్నుల నీరు పెట్టుకుని ఉంటే ఒక్క ముహూర్త కాలం కూడా నేను ఇక బతకను. నా వలన తండ్రి ఖేదపడితే ఆ బతుకుకు అర్థం లేదు. అమ్మా నా వలన ఏదైనా ఇబ్బంది కలిగిందా అమ్మా అని అడిగాడు. కైకమ్మంది, ఏమీ లేదయ్యా, నిన్న రాత్రి మీ నాన్నని రెండు వరాలు అడిగాను, ఎప్పుడో ఇచ్చాడు, ఆ రెండు వరాలు నిజం చెయ్యాలయ్యా అని ప్రతిజ్ఞ చేయమన్నాను. ప్రతిజ్ఞ చేశాడు. ఆ రెండు వరాలు తను చేసిన ప్రతిజ్ఞలు నిలబడతాయో నిలబడవో అని బెంగబెట్టుకుని ఏడుస్తున్నాడయ్యా. అంటే రాముడు అన్నాడు, అమ్మాయి ఎడవడం ఎందుకమ్మా దానికి? అమ్మా రాముడికి రెండు మాటలు తెలియవమ్మా, నాన్నగారు బెంగపెట్టుకోవడం ఎందుకమ్మా? ప్రతిజ్ఞ చేస్తే నాన్నగారన్న మాట నా వల్ల నిజం కావలసి వస్తే అమ్మా నేను ఇవ్వాల చెప్తున్నాను. ఒకవేళ నాన్నగారు నన్ను అగ్నిహోత్రంలో దూకే రామా అంటే దూకేస్తానమ్మా. కాదు తీక్షణమైన విషాన్ని అక్కడ పెట్టి రామా తాగు అంటే ఎందుకు అని అడగనమ్మా, తాగేస్తానమ్మా. నాన్నగారు ఏది చెప్తే అది చెయ్యడమే నాకు పుత్రధర్మం అమ్మా. నా వలన ఏది జరగదని నాన్నగారు బెంగ పెట్టుకుంటున్నారు అమ్మా. నాన్నగారు ఏ ప్రతిజ్ఞ చేశారో నువ్వైనా చెప్పవా అని అడిగాడు. ఏం లేదయ్యా, నువ్వు 14 ఏళ్ళు జటలు ధరించి నారచీర కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళాలి, భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం జరగాలి, ఈ రెండూ అడిగా. అడిగితే ఇదిగో నిన్న రాత్రి నుంచి ఇలా పొర్లుతున్నాడు నేల మీద పడి మీ నాన్న అంది. అంటే రాముడు అన్నాడు, అయ్యయ్యో అమ్మా ఎంత మాట అన్నావు తల్లి, నేను తప్పకుండా అరణ్యవాసానికి వెళ్ళిపోతానమ్మా, కానీ నా బాధ ఒక్కటే, నాన్నగారు ఒక్కసారి పన్నెత్తి నాతో ఒక్క మాట మాట్లాడితే నేను ఎంతో సంతోషిస్తానమ్మా. నాన్నగారు మాట్లాడకపోవడమే నాకెంతో బాధగా ఉంది. రామో దీర్ణాభిభాషతే, అమ్మా నాకు రెండు మాటలు తెలియవమ్మా, నేను ఏం చెప్పానో అది చేసేస్తాను, తప్పకుండా చేస్తాను, నా మాట నమ్మమ్మా అన్నాడు. అని ఈ మాటలు చెప్తే ఆవిడ ఎంత చమత్కారమైన మాట అందో తెలుసా అండి, నీతో దశరథుడు ఎందుకు మాట్లాడటం లేదో తెలుసా రామా,
మీ నాన్న పరమ ధర్మాత్ముడు, ఇప్పుడు నువ్వు అరణ్యవాసానికి వెడతావు అని నాకు ఇచ్చిన వరం నువ్వు వెడితే కదా తీరుతుంది. నువ్వు అంతఃపురంలో తిరుగుతున్నంతసేపు తను ఇచ్చిన మాట నిలబట్టం లేదు కాబట్టి మీ నాన్న స్నానం చేయట్లేదు, అన్నం తింటలేదు. మీ నాన్న స్నానం చేసి అన్నం తినాలంటే నువ్వు తొందరగా వెళ్ళిపోను ఆయన అరణ్యానికి, ఇంకిక్కడ తిరక్కు అంది. అమ్మా, అదే అమ్మా కారణం, నాన్నగారు నా వల్ల అమ్మా స్నానం చేయలేదు అన్నం తినలేదు, ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. అని కైకమ్మ వంక తిరిగి అన్నాడు, అమ్మా నహమర్థపరో దేవి, అమ్మా నాకు ఈ రాజ్యం మీద ఐశ్వర్యం మీద భ్రాంతి ఉందనుకుంటున్నావా? నాకేం లేదు. నువ్విప్పుడు ఈ వరాలు అడిగానని చెప్పినప్పుడు నా మనసులో ఏ కదలిక లేదు. నేనిప్పుడు కోరినా నిన్న నాన్నగారు రాజ్యం ఇస్తానన్నారు, తీసుకుంటానన్నాను. ఇవాళ నాన్నగారు అరణ్యానికి వెళ్ళమన్నారు, వెళ్ళిపోతాను. నాకు కావలసింది ధర్మం ఒక్కటే, పుత్రధర్మం. కాబట్టి అమ్మా నేను తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ అమ్మా నేను ఇంత శుశ్రూష చేశానే, నీకు నా గుణములు నీకు ఇంత తెలుసు అనుకున్నానే, నేను అరణ్యవాసానికి వెళ్ళడానికి నన్ను అరణ్యవాసానికి పంపడానికి నాన్నగారిని వరం అడిగావా? అంటే అమ్మా నా గుణములు నీకు అర్థం కాలేదనుకుంటున్నానమ్మా అన్నాడు. అంటే అమ్మా నేను అరణ్యవాసం చేయడానికి వరం అడగడం ఎందుకమ్మా? నువ్వు పిలిచి వరం అక్కర్లేదు, కారణం అక్కర్లేదమ్మా. రామా 14 ఏళ్ళు కాదు, జీవిత పర్యంతం అడవికి వెళ్ళిపో. అంటే నేను వెళ్ళిపోతానమ్మా. నేను అమ్మా ఎందుకని కూడా అడగను. భరతుడు సంతోషంగా రాజ్యం చెయ్యాలి, అకంటకంగా చెయ్యాలి. అమ్మా నాకు రాజ్యం మీద కోరిక లేదు, కానీ నేను నీకు సరిగ్గా అర్థం అవ్వలేదు. అమ్మ అర్థమయ్యేటట్టు, అమ్మకు అర్థమయ్యేటట్టు నేను ప్రవర్తించలేకపోయానా అని ఏడుస్తున్నానమ్మా అన్నాడు. ఇది రాముడంటే, ఇది రామచంద్ర ప్రభువు, ఇది ఆయన ధర్మం. అందుకే రామాయణం కాలం ఉన్నంత కాలం ఉంటుంది. అమ్మా నేను ఈ భూమిని విడిచిపెట్టవలసి వచ్చినా నాకు ఏమి బెంగలేదన్న రాముడి మాట పరమ నిజం. ఎందుకో తెలుసా? రాముడి మనసులో ఏ కోరిక లేకుండా నిజంగానే ఆ అభిషేక సామాగ్రికి అంతటికీ కూడా ఒక్కసారి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళి కౌసల్యామందిరంలోకి ప్రవేశించాడు. లక్ష్మణమూర్తి మాత్రం ఊగిపోతున్నాడు ఇది విని. కౌసల్యామందిరానికి వెడితే ఆ తల్లి అక్కడ అగ్నిహోత్రం చేస్తోంది, బ్రాహ్మణులందరూ ఉన్నారు, వృద్ధ బ్రాహ్మణులు ఉన్నారు, దాన ధర్మాలు చేస్తోంది, కొడుక్కి పట్టాభిషేకం పొంగిపోతుంది, రాముడొచ్చాడు అన్నారు. తల్లి ఏం చేస్తుంది? కడుపు తడుగుతుంది కదా, నాన్న రామా ఇవాళ నీకు యవరాజ్య పట్టాభిషేకం, రా ఈ ఆసనం మీద కూర్చోను. పీట వేసింది, పీట వేసి నాన్న నీకు పదార్థం పెడతాను, కడుపు నిండా తినరా అంది. అంటే రాముడు అన్నాడు, అమ్మా మహారాజు గారు నన్ను 14 ఏళ్ళు దండకారణ్యానికి వెళ్ళిపోమన్నారు, నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానమ్మా. ఇంకా నీ కొడుకు ఇటువంటి ఆసనాల మీద కూర్చోకూడదు, కేవలం నేను దర్భాసనం మీదే కూర్చోవాలి. అందుకనమ్మా నువ్వు నా కన్న తల్లివి, నువ్వు వేసిన ఆసనాన్ని తిరస్కరించాననుకోకు, నేను కూర్చున్నట్లేని ఒకసారి ఇలా ముట్టుకున్నాడు. అంటే పెద్దల ఎడల గౌరవానికి ఏం చేస్తారంటే ఒకసారి దాన్ని తీసి వాసన చూడడమో ముట్టుకోవడమో ఏదో చేస్తే ఆ వస్తువును పుచ్చుకున్నట్టే లెక్క. కాబట్టి అమ్మా నేను అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వస్తోంది, నాన్నగారు ఆజ్ఞాపించారు, నాకు అనుజ్ఞయ్యి. వెంటనే అందండి కౌసల్య, రామా అసలు నువ్వు పుట్టకపోతే బాగుండేదిరా. పుట్టకపోతే ఒక్కటే మాట, ఎక్కడికి వెళ్ళినా గొడ్రాలు 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 అని ఉండేవారు. ఆ మాటకే ఏడుస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు రామా నువ్వు పుట్టి ఎంత ఏడుపురా నాకు. పుట్టిన వారివి సుగుణాభిరాముడివి, లేకలేక పుట్టినవాడివి, కష్టపడి పెంచుకున్నాను, ఒక్క శుభం ఒక్క మంగళం నేను అనుభవించింది లేదు. నీ చేతిలో చచ్చిపోవాలి అని కోరుకున్నాను, నువ్వు నీకు యవరాజ్య పట్టాభిషేకం జరిగితే చూడాలి అనుకున్నాను, నా కొడుకు రాజైతే చూడాలనుకున్నాను, ఇవి చూడలేకపోతున్నాను. ఒకెత్తు ఎక్కడో అరణ్యానికి వెళ్ళిపోతావా? అరణ్యంలో కింద పడిన గింజలు ఏరుకుని అన్నం తింటావా? కందమూలాలు సేవిస్తావా? ఏమిరా నా కర్మ, ఇక్కడ కూర్చుని నిన్ను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోనా? ఇందుక నువ్వు నాకు పుట్టింది, నువ్వు పుట్టకపోతే పుట్టలేదని నాకు పిల్లలు లేదని అనుకునేదానిరా? పుట్టినందుకు బతికున్నన్నాళ్ళు ఏడుస్తూనే ఉండాలిరా. ఇవి తలుచుకు తలుచుకు ఎన్ని తలుచుకోవాలరా నేను? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో అని బెంగ, ఏం తిన్నావో అని బెంగ, ఎక్కడ పడుకున్నావో అని బెంగ, ఎవరేం చేస్తున్నారో అని బెంగ. 14 ఏళ్ళు ఒక రోజా 2 రోజులా? ఎప్పటికి చూస్తానరా నిన్ను మళ్ళీ? ఎప్పుడు నిన్ను ముట్టుకుంటానరా? ఎప్పుడు రా నాకు సంతోషం? రామా ఈ బాధ నేను పడలేనురా అందావిడు.
అంటే లక్ష్మణుడు కౌసల్యాదేవి మాటలకి తట్టుకోలేక ఊగిపోయాడు ధనస్సు పట్టుకుని. ఆయన అన్నాడు, తండ్రే కావచ్చు గురువే కావచ్చు ధర్మం తప్పిపోయాడు. యవ్వనంలో ఉన్న కైకమ్మ మాట విని నీకు రాజ్యం ఇవ్వనంటాడా? అన్నయ్య ఆజ్ఞాపించు, నా ధనస్సు చేతిలో ఉండగా నీ పట్టాభిషేకం ఆపగలిగిన మనగాడు ఇక్కడ లేడు. నిగ్రహించి ముసలి దశరథుణ్ణి తీసుకెళ్లి కారాగారంలో పారేసి నీకు పట్టాభిషేకం చేసేస్తాను ఇదే ముహూర్తానికి. అన్నయ్య ఊ అను అన్నాడు. అని కౌసల్య వంక చూసి అన్నాడు, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు అలా ఏడవద్దమ్మా, నేను తట్టుకోలేను. అన్నయ్య అగ్నిలో దూకితే అన్నయ్య కన్నా ముందు నేను పడి కాలిపోయానని గుర్తు. అన్నయ్య అరణ్యానికి వెడితే అన్నయ్య కన్నా ముందు నేను అరణ్యానికి వెళ్ళిపోయానని గుర్తు. అమ్మా అన్నయ్య ఏది అనుభవించినా నేను ముందు అనుభవిస్తాను. అమ్మా నువ్వు ఏడవద్దమ్మా, నేను చూడలేనమ్మా అన్నాడు. ఎంత భక్తు! నిజంగా ఏదో కొన్ని శ్లోకాలు విడిచిపెట్టి చెప్పడం కానండి, అయోధ్య కాండని కన్నీరు పెట్టుకోకుండా చదవడం చాలా చాలా కష్టం. అంత క్లేశంగా ఉంటుంది ఆ కథ. అందుకే ఏకాంతంలో ఉండి ఏకాంతంలో చదువుకుని ఎవరికీ కనపడకుండా రామాయణం చదువుకుని కళ్ళు తుడుచుకోవడమే తప్ప పది మందిలో కూర్చుని చదివేది కాదు. పది మందిలో కూర్చుని ఏంటి ఆ హృదయం కదిలిపోయేది కాదు. శ్రీరామాయణం అంటే శ్రీరామాయణమే. కాబట్టి ఈ మాటలు అన్న తర్వాత కౌసల్యంది లక్ష్మణుడు చెప్పినటువంటి మాట ఆలోచించు. ఒకవేళ రాజుని నిగ్రహించి నువ్వు రాజ్యం తీసుకుంటే ఎలా ఉంటుంది అంది. అంటే రాముడు అన్నాడు, అమ్మా రాజాజ్ఞ తిరస్కరించరానిది, తండ్రి మాట శిరోధార్యం. తండ్రి అంటే అమ్మా ఈ కన్నులకు కనపడేటటువంటి దైవం, ఈ శరీరం నా తండ్రి ఇస్తే వచ్చింది, ఆయన ఇచ్చిన శరీరంతో ఆయనని అసత్యమునందు నిలబెట్టడమా, ఆయనకి కీర్తి తెస్తే నాకు చాలు. అమ్మా నువ్వు ఆ మాట అనకూడదు, నేను వినకూడదు, నాన్నగారి మాట పాటిస్తాను. అమ్మా మనవంశంలో సగరులు తండ్రి మాట విని అశ్వం కోసం వెళ్ళి బూడిత కుప్పలయ్యారు. పరశురాముడు తండ్రి మాట విని తల్లి రేణుకని చంపేశాడు. నాయన లక్ష్మణ, అమ్మ బాధపడేటట్టు నువ్వు ఉద్రేక పడకూడదు. అమ్మ లేనిపోని ఉద్వేగాన్ని పొందుతోంది. పితృవచనాన్ని పాటించడం కన్నా ధర్మం కొడుక్కి లోకంలో ఇంకోటి లేదు లేదు లేదు. కాబట్టి లక్ష్మణ, నా తండ్రి దశరథ మహారాజు గారు ఏం చెప్పాడో అది నేను చేస్తాను. అయినా నేను ఒక మాట అడుగుతాను, నువ్వు ఒకటి బాగా ఆలోచించు. అమ్మ కైకని తిట్టకండి, నాన్నగారు దశరథుణ్ణి తిట్టకండి అమ్మా. ఎందుకో తెలుసా? అమ్మ కైకమ్మ ఎటువంటిదో నాకు తెలుసు. అమ్మ ఎప్పుడైనా నా పట్ల ఇంకోలా మాట్లాడిందా? ఎంత ప్రేమగా చూసింది, ఎంత లాలించింది, నన్ను ఎంత నీతో సమానంగా చూసింది. అటువంటి అమ్మ నిన్న రాత్రి రెండు వరాలు అడిగింది నన్ను అడవికి వెళ్ళమందంటే, పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్న తండ్రి, నన్ను చూడకుండా ఉండలేని తండ్రి, నేను వెళ్ళిపోతానని రాత్రల్లా ఏడ్చి ఏడ్చి మూర్ఛపోయిన తండ్రి, యవరాజ్య పట్టాభిషేకం చెయ్యలేక నన్ను అరణ్యవాసానికి పంపిస్తున్నాడంటే, కైకమ్మలో ఇంత మార్పు వచ్చిందంటే, అమ్మా అది దశరథుడు కాదమ్మా, కైకమ్మ కాదు, దైవం. దైవం ఒకటి ఉందమ్మా, అది ఏమనుకుంటుందో అది నెరవేరుతుంది. మనం అనుకున్నవన్నీ నెరవేరిపోతే దైవం అన్నది ఎక్కడుందమ్మా? పురుష ప్రయత్నమే నెగ్గుతుంది. లోకంలో మనం అనుకున్నది జరగలేదు అంటే ఈశ్వరుడు అనుకున్నది జరుగుతోందని గుర్తు. ఈశ్వరుడు అనుకున్నది జరగకుండా మనం అనుకున్నది జరగాలంటే ఈశ్వరుణ్ణి నిగ్రహించడానికి నీ కంటికి ఈశ్వరుడు కనపడడుగా. కాబట్టి ఈశ్వరుడు అనుకున్నది అనుకున్నట్టు జరగడం తప్ప ఇంకోలా ఉండదు. కాబట్టి ఈశ్వర శాసనాన్ని అనువర్తించి ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి అమ్మా నువ్వు ఆ మాట అనకూడదు, నేను వినకూడదు, నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు. అంటే ఆవిడంది, నాయనా ఒక్కనాడు దశరథుడు అంతఃపురానికి రాడు, ఇప్పటికే నన్ను సవతులు చులకనగా చూస్తారు, లేకలేక పుట్టిన కొడుకువి, నువ్వు కూడా అడవికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరి కోసం ఇక్కడ బ్రతకాలి, నేను కూడా నీతో అరణ్యానికి వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపోమ్మంది. రాముడు అన్నాడు, అమ్మా భర్త బ్రతికుండగా భర్తని విడిచిపెట్టి వెడతానని ఏ స్త్రీ తన నోటి వెంట అనకూడదు. అమ్మా ధర్మం ఏమిటో తెలుసా? తండ్రి గారు బ్రతికున్నంత కాలం ఆయన మాట వినడం, ఆయన్ని సేవించడం నాకు ధర్మం. భర్త బ్రతికున్నంత కాలం ఆయన్ని సేవించడం, ఆయన మాట వినడం నీకు ధర్మం. ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా భర్త చెప్పిన మాట వినకుండా భర్తని ధిక్కరించి భర్తని విడిచిపెట్టి బతుకుతానన్న కాంతకి ఏ పుణ్యమూ దక్కదు. ఆమె నమస్కరించకపోయినా, దేవ పూజ చెయ్యకపోయినా, భర్తని అనుగమించిన స్త్రీ ఎవరుంటుందో ఆమె అన్ని పూజలు చేసినట్టే. శృతి వేదం చెప్పినా, స్మృతి చెప్పినా, లోకం చెప్పినా, ఋషులు చెప్పినా ఇదే ధర్మం. తండ్రి మాట కొడుకు వినాలి, భర్త మాట భార్య వినాలి. నువ్వు ఆయన మాట వినక, నేనాయన మాట వినక మనమే తిరగబడిపోతే, నేను నాన్నగారిని నిగ్రహించి నువ్వు ఆయన్ని వదిలిపెట్టేసి ఆయన మనకిస్తానన్నంత కాలం తండ్రా,
నీ కోరికలు తీర్చినంత కాలం భర్త ఒక్క మాట ఆయన ధర్మానికి కట్టుబడి వరమిస్తే ఆయన్ని ధర్మంలో నిలబెట్టడానికి కష్టపడడానికి కొడుక్క నేను సిద్ధపడక భర్తని అర్థం చేసుకుని నిలబడి ఆయన్ని సేద తీర్చడానికి నువ్వు సిద్ధపడకపోతే ఇంకెందుకమ్మా ఆయన భర్తృత్వం పితృత్వం మనం అది అర్థం చేసుకున్న నాడు నేను కొడుకు నువ్వు భార్య అమ్మ నువ్వు ఆ మాట అనకూడదు నేను వినకూడదు లక్ష్మణ నీకు నేను ఇదే చెప్తున్నాను ఇది నా నిశ్చయం నేను తండ్రి మాట పాటించడం తప్ప నాకేది అక్కర్లేదు నాకు పుత్ర ధర్మం కావాలి కొడుకు తన మాట నిలబెట్టాడని నా తండ్రి సంతోషిస్తే నాకది యావత్ రాజ్యం కన్నా దేనికన్నా గొప్పది నా తండ్రి సంతోషించని నాడు నేను ఎన్ని పొందినా నేను ఏడుస్తూ పొందుతాను నాకు అక్కర్లేదు ఆ రాజ్యం నాకు తండ్రి మాటే కావాలి నాకు పుత్ర ధర్మమే కావాలి ఇది రాముడంటే రాముడంటే ధర్మం మహాతల్లి కౌసల్య చెప్పినటువంటి మాట ప్రతి తల్లి తెలుసుకోవలసిన మాట లోకంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి రామాయణంలో ఈ శ్లోకాన్ని తెలుసుకోవలసిన శ్లోకం పెద్దలు ఏమంటారో తెలుసా అండి ఈ శ్లోకం గురించి కౌసల్య 14 ఏళ్ల కోసం రాముడికి కట్టించిన చద్యన్నపు మూట అంటారు ఈ శ్లోకాన్ని ఎందుకంటే అమ్మ పిల్లాడు ఏదైనా ఊరు వెళ్తున్నానంటే నాన్నగారు డబ్బిస్తాడు అమ్మ అలా ఇవ్వదు అమ్మ ఏం చేస్తుందంటే నాన్న మధ్యాహ్నం ఆకలేస్తుంది తినే అని రొట్టిస్తుంది ఎందుకైనా మంచిది రాత్రి అక్కడ ఏమైనా దొరుకుతాయో దొరకవో రెండు ఆపిల్ పళ్ళు పడేసాను తినే అంటుంది అమ్మ పోషణ చూస్తుంది 14 ఏళ్ళు రాముడు ఇప్పుడున్నవాడు అలాగే ఉండాలంటే రాముడు అరాముడు కావాలని ఏ మందర కోరుకుందో అలా రాముడు అరాముడు కాకుండా ఉండాలంటే రాముడు లోకాభిరాముడుగా తిరిగి రావాలంటే జగద్వందితుడైనటువంటి రాముడిగా కీర్తి శోభిల్లాలంటే రామ నేను నీకు చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఏ ధర్మాన్ని రామ నువ్వు ఇప్పుడు పట్టుకున్నావో ఏ ధర్మాన్ని నమ్మావో ఏ ధర్మం కన్నా లోపల కోరుకున్న భోగాలు కూడా గొప్పవి కావని ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తున్నావో ఆ ధర్మాన్ని అలాగే పట్టుకునుండు రామ అది నిన్ను అభిరక్షతు నిన్ను రక్షించి తీరుతుంది ఈ మాట నాటుకుంది రాముడికి 14 ఏళ్ళు అందుకే రాముడు ధర్మం తప్పలేదు అరణ్యంలో ఉన్నా ఎన్ని అడ్డదారులు వచ్చినా తాను చేరుకోవడానికి ధార్మికమైన మార్గంలో వెళ్ళాడు తప్ప ఎన్నడూ ధర్మపథాన్ని విడిచిపెట్టలేరు ఇప్పుడు ఆ తల్లి ఆశీర్వచనం చేస్తోంది నాయనా నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చినటువంటి అస్త్రాలు నువ్వు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు నమస్కారం చేసేటటువంటి దేవాలయాల్లో ఉన్న దేవతలు మహర్షులు సమిధలు దర్భలు పవిత్రములు అగ్నివేదికలు దేవాలయాలు చిత్ర విచిత్రములైన పూజాస్థలాలు పర్వతములు వృక్షములు మొక్కలు మడుగులు పక్షులు సర్పములు సింహములు సాజ్యులు విశ్వేదేవతలు మరుత్తులు ధాత విధాత పూషుడు భగుడు అర్యముడు ఇంద్రాది సమస్త దేవతలు అన్ని ఋతువులు సంధ్యలు సూర్యుడు చంద్రుడు స్కందుడు అనగా సుబ్రహ్మణ్యుడు సోమశ్చ సోముడు శివుడు సప్తర్షులు నారదుడు నిన్ను నిరంతరము రక్షించుగాక అని అనేక మందిని ప్రార్థన చేసి తెల్లని పూలదండలు సమిధలు తెల్ల ఆమాలు సిద్ధం చేయించి అగ్నిహోత్రం చేయించి బ్రాహ్మణుల చేత రాముడికి రక్ష కట్టి ఆయన దగ్గరకొచ్చి కొన్ని శ్లోకాలతో ఆవిడ రక్ష పెట్టింది ఇవి పెద్దలు ఏం చెప్తారంటే ఈ శ్లోకాల్ని బిడ్డల్ని కన్న తల్లులు పిల్లలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెడుతూ ఉంటే వాళ్ళకి ఈ 3 శ్లోకాలతో రక్ష పెడితే వాళ్ళకి ప్రమాదములు రావు అంటారు పిల్లలు వృద్ధిలోకి రావాల్సి వచ్చినా అంటే రావాలని మనం నిజంగా కోరుకున్న వాళ్ళమైతే తల్లి అలా కోరుకోకపోవడం ఏంటి తల్లి కోరుకు తీరుతుంది కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యేకించి తల్లి ఏ పిల్లవాడినైనా పిల్లనైనా ఈ 3 మంత్రాలతోటి 3 శ్లోకాలతోటి రక్ష పెట్టాలి అని చెప్తారు పెద్దలు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి జాతికి ఇచ్చిన కానుకల్లో ఈ 3 శ్లోకాలు ఒకటి యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రాసే సమభవత్తత్తే భవతు మంగళం వృత్రాసురుడిని సంహారం చేసినప్పుడు ఇంద్రుడికి అదితి ఎటువంటి రక్ష పెట్టిందో అటువంటి మంగళము నీకు కలుగుగాక యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం అమృత పాత్రని తీసుకురావడం కోసమని గరుత్మంతుడు బయలుదేరుతున్నప్పుడు వినత ఆయనకి ఎటువంటి మంగళాన్ని కల్పించిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక అమృతోత్పాదనీ దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్యయత్ అదితి మంగళం ప్రసాత్ ప్రాదాత్ తత్తే భవతు మంగళం అమృతోత్పాదన కాలమునందు దేవేంద్రుడికి దేవతలందరూ ఎటువంటి మంగళమును కల్పించారో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక
त्रीन विक्रमान् प्रक्रमतो विष्णु रमित तेजसः यदासीन् मंगलम राम तत्ते भवतु मंगलम। रामा మూడు లోకములను కూడా ఆ రోజు బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల రూపంలో దానం పుచ్చుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కొలుస్తున్నప్పుడు త్రివిక్రమావతారంతో పెరిగిపోయినప్పుడు లోకమంతా ఆయనకి ఎటువంటి మంగళం చేసిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక। ఓషధీం చాపి సిద్ధార్థాం విశల్య కరణీం శుభాం చకార రక్షాం కౌసల్య మంత్రై రభిజజాపచ। ఒక విశల్యకరణి అనేటటువంటి ఔషధిని అక్కడ పెట్టి బ్రాహ్మణుల చేత అభిమంత్రింపచేసి దాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి యొక్క శరీరానికి ఆ ఔషధిని కట్టి ఆయన ఒళ్ళంతా తడిమి మనస్ఫూర్తిగా రాముణ్ణి పంపించడం ఇష్టం లేకపోయినా ఆయనకి ఆశీర్వచనం చేసి, నాయనా రామ 14 సంవత్సరములు ధర్మంతో అరణ్యవాసాన్ని పూర్తి చేసి నువ్వు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవై రాజ్యపాలన చేస్తుంటే చూసే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు కల్పించాలని ఆశీర్వచనం రామచంద్రమూర్తికి కౌసల్యామాత చేసినది అన్న మంగళప్రద ఘట్టం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను। ఒక్కసారి మనం రామనామం చెప్పుకుని ఇంత గొప్ప రామకథ అయోధ్యకాండ నిజంగా అంత ధర్మపరీక్ష మహానుభావుడికి ఇప్పుడు చేసిన రామనామమే మన్ని రక్షిస్తుంది। నిజంగా రామాయణానికి హనుమత్ స్వరూపం కదిలి వచ్చేసింది, ఆయన అంత ప్రీతి చెందుతున్నారు రామకథ కోసం అనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యమే ఉంటుంది। ఎక్కడో తిరగవలసిన వాడు ఇక్కడికి వచ్చి అంత చప్పుడు చేస్తూ గంతులేస్తూ ఇక్కడే కూర్చుని ఇక్కడే తిరుగుతూ చూస్తూ అలా కూర్చుని ఇక్కడిక్కడే వింటున్నారంటే ఆయన హనుమ కాక ఇంకెవ్వరు, రామకథ రామకథే। అందుకే రామకథ ఎక్కడ చెప్తే అక్కడికి హనుమ వస్తారు, హనుమ వస్తే మంగళం కలుగుతుంది అంటారు। శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామతత్వము నెరుగు వారికి ముక్తితత్వము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అంబరీషుని పూజలకు కైవల్యము సగిన రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము, రామనామము రమ్యమైనది రామనామము, తుంటరీ కామాదులను మంట కలుపును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆశ విడిచిన తృప్తులకు ఆనందమొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము।